Thank you.
I'm gonna make you mine.
प्रिंसिपल कोदाड़ा वार्ड स्टेज मेरे का आह्वास्ट अलागे डी वेंकटरत्न गारू परिचय वार्ड स्टेज मेरे को आह्वान अलागे कलपड़ क्रास रोड परिचय रामाराव गारू स्टेज मेरे को आह्वान अलागे इस्राइल అలాగే గ్రూప్ సాంగ్స్ పాడడానికి బల్స్పాడు యూత్ వాళ్ళు రెడీగా ఉండవలసిందిగా ప్రొవైడ్ మనం చేయుచున్నాను.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకము నుండి మన నాయుడు, ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నీ నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలయ్యా. తండ్రి, ఈ గ్రామంలో ఉన్నటువంటి నీ పిల్లలను ప్రేరేపించి ఈ రెండు రోజుల సభలు ఏర్పాటు చేయడానికి కృపను అనుగ్రహించినందుకు నీకు వందనాలు. నిన్న దినాన తండ్రి ఎంతో విజయవంతంగా అయా కార్యక్రమాన్ని జరిగించిన విధానాన్ని బట్టి వందనాలు. వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొని మంచి వాతావరణాలు శ్రేష్టమైన మీ మాటలు వినడానికి తండ్రి ఆత్మీయంగా బలపరచబడడానికి ఎన్నో సంగతులను తెలుసుకోవడానికి మీ దాసులను వాడుకున్న విధానాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క దిన కార్యక్రమాన్ని తండ్రి ఇది సభకు చివరి దినం అయ్యే యొక్క కార్యక్రమాన్ని ఈ విధంగా ప్రారంభం చేస్తుండగా మీ కృపా కార్యక్రమాల చేత చివరి వరకు తండ్రి జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని నీ నామానికి మహిమకరంగా గాను నీ పిల్లలైనటువంటి మా అందరికీ ఆశీర్వాదకరంగా గాను జరుగునట్లు సహాయాన్ని అనుగ్రహించండి. ఆయా ప్రాంతాల నుండి వస్తున్నటువంటి వారిని తండ్రి సురక్షితంగా మీ సన్నిధిలోనికి నడిపించమని కోరుతున్నాం. మీ దాసుల నుండి తండ్రి ఈరోజు కూడా మాట్లాడి మమ్మల్ని బలపరచవలసిందిగా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించిన పిల్లలందరూ కూడా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ చివరి వరకు మీ కృప చేత మంచి వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని జరిగిస్తారని నమ్ముతూ నీ కుమారుడు మా రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించి సహాయం చేసిన దేవజనులు పెద్దలు ఏ బెంజమిన్ గారికి సభతరపున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న సహోదరి రమాక గారు వచ్చి మంచి పాట పాడి వినిపించవలసిందిగా
దేవునికి సభ తరపున వందనాలు. అలాగే ఈ సమయంలో మధ్యలోనే ఉంటూ వాటిని బలస్పాడు యూత్ వారు చక్కని గ్రూప్ సాంగ్ పాడి వినిపించవలసిందిగా ప్రతి ఒక్కరికి ఆహ్వానం తెలియజేస్తున్నాను. బలస్పాడు యూత్ వారు ఆత్మ పోస్
తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. మరి సమయంలో వాక్య పఠనం చదువుకుందామండి. తండ్రి, ఈ బల్స్పాడ గ్రామంలో తండ్రి, ఈ రెండు రోజులు మహాసభలను మీరు నాయన మీ చిత్తానుకూలంగా జరిగిస్తున్నందుకు వందనాలు తండ్రి. ఈ యొక్క సభలు ఏర్పాటుకు నాయన నీ ప్రియదాసులు నాయన ఏర్పాటు చేసి ఉండగా ఈ పట్టణంలో నశించిపోతున్న ఆత్మలను రక్షణ మార్గంలో నడిపించడానికి ఈ రెండు రోజు మహాసభలను విజయవంతంగా జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యం చెప్పని వింటున్న నీ పిల్లలకు సమయోచితమైన జ్ఞానమును, కూడి వచ్చి వింటున్న నీ పిల్లలకు సమయోచితమైన జ్ఞానమును అనుగ్రహించి ఈరోజు చెప్పబడుతున్న ప్రతి పాఠము నా కోసమేనని, నా జీవితము బాగుండాలనే తద్వారా పరలోక రాజ్యం చేరాలనే ఉద్దేశముతో ఈ కూడికను దేవాదిదేవుడు నా కొరకు సిద్ధపరిచాడన్న తలంపులతో కూడి వచ్చిన నీ పిల్లలు గ్రహించి తప్పిదమ్ములను దిద్దుకుని నాయన నీ కొరకు నమ్మకంగా జీవించే భాగ్యం దయచేయండి. ఈ కొడుకు నాయన అంతమారు ఆది నుంచి అంత వరకు నీకు మహిమకరంగా వచ్చిన నీ పిల్లలకు, ఈ వేదికను అలంకరించిన నీ ప్రియ దాసులకు తోడుగా ఉంచమని కోరుకుంటూ క్రీస్తు యేసు వారి పేరిట ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాము కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రార్థించినటువంటి దైవజనులకు వందనాలు తెలియజేస్తున్నాం. దయచేసి అది వచ్చిన వారంతా కూడా గమనించాలి, వాక్యం చెప్పేటప్పుడు ఎవరో కూడా తెరవద్దండి. ఇది సంత కాదు, ఇది దేవుని సన్నిధి. దేవుని వాక్యం వినబడుతున్నటువంటి చోటు అనేది ఎంతో విలువైనది. ఇక్కడ ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండక దయచేసి, మరి వచ్చిన వారు సైలెంట్గా మీకు అనుకూలంగా ఉన్న ప్రదేశంలో సైలెంట్గా కూర్చోండి. మరి వాక్యం చెప్తున్నప్పుడు అడిగి తిరగడం కానీ, పక్కన వాళ్ళతో మాట్లాడటం కానీ, మరి అలర్ట్ చేయటం కానీ ఇలాంటివి ఏవి మరి చేయకుండా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఎవరు కూడా ఫోన్లు కూడా మాట్లాడకండి దయచేసి, ఎందుకంటే మీరు ఫోన్లు మాట్లాడుతూ ఉంటే పక్కన వాళ్లకు ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా జాగ్రత్తలు మీరు పాటించాలని కోరుచున్నాను. మరి సమయంలో కుర్చీలు దయచేసి ఎక్కడైతే వేశారో అక్కడే మీరు కూర్చోండి. మీకు అనుకూలంగా ఉన్న వాడికి చోటుకి మీరు మార్చకండి దయచేసి, వాటి ప్లేస్ మార్చకండి. మీరే అవి ఎక్కడ వేసారు అక్కడ కూర్చోండి, అప్పుడే క్రమంగా ఉంటుంది. మరి యొక్క సమయంలో మరి దైవజనులు పెద్దలు మరి తండ్రి సమానులు జేరస్ గారికి మరి యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాము. దైవజనులు మొదటి వర్తమానం అందిస్తారు. దైవజనులకు యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాము. ఇదిగో కలువరి సిలువలో ప్రేమ మరపురాని మధుర ప్రేమ, యేసు ప్రేమ నా యేసు ప్రేమ, యేసు ప్రేమ శ్రీ యేసు ప్రేమ. ఇదిగో కలువరి సిలువలో ప్రేమ మరపురాని మధుర ప్రేమ, యేసు ప్రేమ యేసు ప్రేమ, యేసు ప్రేమ యేసు ప్రేమ. ఇదిగో యేసుని సిలువకు పంపిన ప్రేమ, దోషిని కరుణతో విరిచిన ప్రేమ, యేసుని సిలువకు పంపిన ప్రేమ, దోషిని సిలువకు పంపిన ప్రేమ, మరో జాలని ప్రేమ, ఇదిగో
శరీరము దాసిన ప్రేమ నా దోషములో మోసిన ప్రేమ మహిమైశ్వర్యము దాసిన ప్రేమ నా దోషములో మోసిన ప్రేమ జాలని ప్రేమ ఏర్పాటు చేసినందుకు వందనాలు తండ్రి. కొన్ని మాటలు చెబుతుండగా తోడుగా ఉండమని క్రీస్తు నామముని ప్రార్థన మీకు సమర్పించున్నాం తండ్రి. ఆమెన్. ఇది తీసేనా ప్యాన్? కొద్దిసేపులో వచ్చాయి. ఈ సభలకు ముఖ్య వాక్యోపదేశకులుగా మన మధ్యకు వచ్చినటువంటి దైవజనులు అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు జాన్ ప్రసాద్ అన్నగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పటి వరకు దేవుని వాక్యాన్ని వినిపించిన దైవజనులు పెద్దలు జయరాజయ్య గారికి, అలాగే వేదిక మీద ఉన్న సేవకులకు, ప్రిన్సిపల్స్కు, కోఆర్డినేటర్లకు, చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీకు అందరికీ క్రీస్తు నామములో వందనాలండి. ప్రియమైన దేవుని పిల్లలారా, కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని వాక్యాన్ని విందాం. మరి ముఖ్య వాక్యోపదేశకులు మన మధ్యలో ఉన్నారు, మంచి సందేశాన్ని వారు మనకు వినిపిస్తారు. పాంప్లెట్లో 4 పాఠాలు వేసాము, అందులో 2 పాఠాలు మాత్రము నిన్న మీకు బోధించడం జరిగింది. ఇంకా 2 పాఠాలు ఉన్నాయి సభ కోసం. మరి పూర్తిగా చెప్పడానికి సమయం లేదు కనుక కొన్ని మాటలు మనం క్లుప్తంగా ఆలోచించి ముఖ్య వాక్యోపదేశకులకు సమయాన్ని మనం అప్పగించుదాం. పాంప్లెట్లో ఉన్న పాఠాలలో ఒక పాఠం, రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నావా? రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నావా? హెబ్రీలకు రాసిన పత్రిక 2:3 చదువుదాం ప్రిలారా. హెబ్రీలకు రాసిన పత్రిక, సౌండ్ క్లారిటీగా చూడండి అన్న. హెబ్రీలకు రాసిన పత్రిక 2:3 ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందము? ఇక్కడ అపోస్తుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఒక మంచి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. క్రైస్తవ్యానికి చెబుతున్న మాటలు ఇవి. పరిశుద్ధ గ్రంథంలో
రోమపత్రిక నుండి యోధా పత్రిక వరకు సార్వత్రిక దేవుని సంఘాన్ని ఉద్దేశించి దేవుడు వ్రాయించిన మాటలు ఉన్నాయండి. సంఘం అనగా దేవుని మాటలు విని మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకున్నవారు, వారికే ఈ మాటలు. ఎంత గొప్ప రక్షణను మనము అన్నాడు చూడండి. అక్కడ పౌలు గారు తనను కూడా కలుపుకున్నాడు, తనను కూడా కలుపుకొని ఎంత గొప్ప రక్షణను మనము, మీరు అన్నాడా, మనము అన్నాడా, మనము. దేవుడు మనకు అనుగ్రహించే గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల దానిని శిక్షను మనం ఎలాగూ తప్పించుకుందాం. రక్షణను నిర్లక్ష్యం చేస్తే శిక్ష తప్పదు. బాగా వినండి, రక్షణను నిర్లక్ష్యం చేస్తే శిక్ష తప్పదు. వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారాన్ని నిర్లక్ష్యంగా చేశారనుకోండి, కొంచెం వేసి తీసేయండి. వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారాన్ని నిర్లక్ష్యం చేశారనుకోండి, నిర్లక్ష్యం అంటే ఉదయాన్నే కొట్టు మరి 7 గంటలకు 8 గంటలకు ఓపెన్ చేయాలి, 12 గంటలకు ఓపెన్ చేస్తే 11 గంటల వరకు పడుకొని 12 గంటల వరకు తింటూ ఆ తర్వాత కొట్టు తీశారనుకోండి, షాప్ తీశారనుకోండి, లాభాలు ఉండవు అక్కడ, నష్టాలే. ఎందుకు అంటే నిర్లక్ష్యం. కానీ ఎవరు చెప్పబోయినా మనం ఆ విషయాల్లో మాత్రం నిర్లక్ష్యంగా ఉండం. మనకు ఆ విషయంలో ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, రక్షణ గురించి అయితే చెప్పాలి. వ్యాపారాన్ని మనం నిర్లక్ష్యం చేయం, వ్యవసాయాన్ని మనం నిర్లక్ష్యం చేయం. మనం పొలం వేసుకున్న తర్వాత ఎంతో శ్రద్ధగా దానిలో పనిచేస్తూ ఉంటాం. నిర్లక్ష్యం చేశాము అనుకోండి, దానికి సరైన సమయంలో నీళ్లు పెట్టడం, గడ్డి కూడా తెచ్చుకోలేము. నిర్లక్ష్య వైఖరి పనికిరాదు. చదువులోనైనా ఏమండి, ఉద్యోగములోనైనా, ఎందులోనైనా ఏమండి, ఆత్మీయతలో కూడా దేవుని పిల్లలమైన మనం నిర్లక్ష్య వైఖరిని మనం కనబరచకూడదు. ప్రియమైన దేవుని పిల్లలారా, రక్షణ నిర్లక్ష్యం చేస్తే శిక్ష నీవు తప్పించుకోలేవు. రక్షణ అంటే శిక్షను తప్పించుకోవటం. దానిని నీవు నిర్లక్ష్యం చేస్తే శిక్ష తప్పదు, శిక్ష తప్పదు. ఇక్కడ ఏమన్నాడంటే పౌలు గారు ఎంత గొప్ప రక్షణ, రక్షణ గొప్పది ఎలా అయింది ఏమండి, ఎవరైనా బహుమానం ఇచ్చారనుకోండి చాలా గొప్ప బహుమానం ఇచ్చారండి అని అంటారు. దేనిని బట్టి? ఇచ్చే బహుమానం ఎంత ఖరీదైనదో అది కాదు, ఆ బహుమానాన్ని ఇవ్వటానికి వచ్చిన వ్యక్తిని బట్టి అది గొప్పదిగా ఎంచబడుతుంది. బహుమానాన్ని ఇవ్వడానికి ఎవరైనా గొప్ప అధికారులు వచ్చారనుకోండి, బాహ్ ఎంత గొప్ప బహుమానం అంటారు. మరి రక్షణనివ్వడానికి వచ్చింది ఎవరు? యేసుక్రీస్తు వారు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. మరి ఆయన ఎంత గొప్పవాడు? బైబిల్ గ్రంథంలో ఆయన గొప్పతనాన్ని గురించి వ్రాయబడింది. ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 4:14 హెబ్రీయులకు రాసిన పత్రిక 4:14 ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు. గొప్ప ప్రధాన యాజకుడు ఆయన, చాలా గొప్పవాడు. గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు, మనము కలిగి ఉన్న ప్రధాన యాజకుడు, మన ప్రధాన యాజకుడు చాలా గొప్పవాడండి. గొప్ప ప్రధాన యాజకుడు. మీరు అలాగే హెబ్రీ పత్రిక 13:20 చూస్తే అక్కడ ఒక మాట ఉంది యేసుక్రీస్తు వారి గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభు మనకున్నాడు. గొర్రెలకు గొప్ప కాపరి. ఎవరా గొర్రెలు? ఏంటా గొర్రెలు? మనమే ఆయన మేపే గొర్రెలు. గొర్రెల గొప్ప కాపరి మన ప్రభు యేసుక్రీస్తు వారు. ఆయన ఎంత గొప్పవాడండి. కలిగి ఉన్నదేది, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. మనకు తెలుసు వాక్యం,
అది ఎందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, సమస్తమును ఆయన మూలముగానే, సమస్తం నీ కళ్ళ ముందు కనిపించే వాటిని అన్నింటినీ కలిగించిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడు. ఈ ప్రపంచాన్ని కలిగించటంలో కష్టపడిన వాడు, ప్రధాన శిల్పి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రపంచాన్ని కలిగించిన వాడు, రాజులకే రాజు, గొప్ప కాపరి, గొర్రెలకు గొప్ప కాపరి, ఆయన రక్షణ ఇచ్చేది. అందుకే గొప్ప రక్షణ అని పౌలు గారు చెప్తున్నారు. అది గొప్పది ఎలా అయింది? ఇచ్చే ఆయనను బట్టి అది గొప్పది. ఆయన ఎంత గొప్పవాడు! ఆయన కంటే గొప్పవాడు ప్రపంచంలో ఎవరు లేరండి, ఎవరు లేరు. ఆయనను మించిన వాడు లేడు, ఆయనను మించిన కాపరి లేడు, ఆయనను మించిన యాజకుడు లేడు, ఆయనను మించిన వ్యక్తి లేడు. ప్రియమైన దేవుని పిల్లలారా, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వచనం, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వచనం, ఇతడు ఎంత గనుడో చూడుడి మూల పురుషుడైన అబ్రహాము, అతను కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇతనికి ఇచ్చాడట. ఎవరైనా, ఎవరండి ఆయన? ఇతడు ఎంత గనుడు! ఎవరైనా? యేసుక్రీస్తు వారు. అలెగ్జాండర్ ద గ్రేట్ అంటున్నాం మనం. ప్రపంచాన్ని జయించాడని, ప్రపంచంపైనే అధికారాన్ని సాధించాడని. అలెగ్జాండర్ కంటే గొప్పవాడు యేసుక్రీస్తు వారు. ప్రపంచంలో ఆయన ముందు ఎవరిని మనం నిలబెట్టలేము. అంత గొప్పవాడండి అలెగ్జాండర్. ప్రపంచాన్ని పాలిస్తే పాలించవచ్చు, యేసుక్రీస్తు వారు ముల్లోకాలను ఏలేవాడు. ఆయన ముల్లోకాలలో అధికారము కలిగిన వాడు. ఆయన అన్నాడు, ఈ లోకంలో ఉన్నప్పుడు నాకు పరలోకమందును భూమి అందును సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. పరలోకంలో భూమి మీదనేనా? పరలోకములోను భూమి మీదనేనండి ఆయనకు అధికారం. అంతేకాదు, ప్రకటన గ్రంథంలో మీరు చూస్తే, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు నేను సజీవుడుగా ఉన్నాను. ఏమన్నాడండి తర్వాత? మరణము యొక్కయు, పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనము అన్నాడంటే, ముల్లోకాలను ఏలేవాడుగా కనిపించటం లేదా ఆయన? పైనున్న పరలోకం, మధ్యనున్న ఈ భూలోకం, క్రిందనున్న పాతాళ లోకం, వీటిని ఏలేవాడు యేసుక్రీస్తు వారండి. రాజులకు రాజు, ఆయన ఇచ్చే రక్షణ అది గొప్పది. ఆయన ఇస్తున్నాడు కనుక గొప్పవాడు ఇచ్చే రక్షణ. అంతేకాదు, మనకు రక్షణ ఇవ్వటానికి ఆయన చెల్లించిన వెల కూడా చాలా గొప్పది. ప్రియమైన దేవుని పిల్లలారా, అమూల్యమైన నిష్కళంకమైన నిర్దోషమైన పవిత్రమైన రక్తాన్ని ఆయన ధారపోశాడు గనుక ఆయన మనకు అనుగ్రహించే రక్షణ అది సామాన్యమైనది కాదు, గొప్ప రక్షణ. రక్షణ ఏంటి? గొప్ప రక్షణ. ఇంత గొప్ప రక్షణను మనం ఏం చేయకూడదట? నిర్లక్ష్యం. ఈరోజు చాలామంది దేవుని పిల్లలని చెప్పుకునేవాళ్ళు దేవుడు అనుగ్రహించే రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారండి. రక్షణను నిర్లక్ష్యం చేయడం ఏంటి? ఎలా నిర్లక్ష్యం చేస్తున్నారు? ఒక మాట చెప్తాను. రక్షణ అనేది దేని మీద ఆధారపడుందంటే, దేవుని వాక్యముపై ఆధారపడుంది. సమస్త కల్మషమును, యాకోబు 1:21లో మనం చదువుకున్నాం, వదిలేండి. సమస్త కల్మషమును వెర్ర వీగుచున్న దుష్టత్వమును మాని. ఏంటి మనిషిలో ఏముంటుందట? వెర్ర వీగుచున్న దుష్టత్వం. నాకంతా తెలుసు, నేనే చెప్పగలను, నేనే చేయగలను, నేనే పాడగలను, నేనే అన్ని చేయగలను అనే దుష్టత్వం, వెర్ర వీగుచున్న దుష్టత్వం ఉంది. అది మానుకోమని చెప్తున్నాడు దేవుడు. సమస్త కల్మషమును, ఎంత కల్మషం అండి బాబు, సమస్త కల్మషమును వెర్ర వీగుచున్న దుష్టత్వమును మానుకో.
లోపల నాటుకో దేవుని వాక్యాన్ని. నాటుకుంటే అది ఎంత శక్తివంతమైనదంటే నీ ఆత్మను కూడా రక్షించగలదు. నీ ఆత్మను రక్షించే శక్తి దేవుని వాక్యానికి ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని నిర్లక్ష్యంతో వింటావా? ఆ వాక్యం పట్ల నిర్లక్ష్య వైఖరిని కనబరుస్తావా? దేవుని వాక్యాన్ని బాగా చదవాలండి, దేవుని వాక్యాన్ని బాగా వినాలండి, దేవుని వాక్యాన్ని బాగా నేర్చుకోవాలండి. ఎందుకో తెలుసా ప్రియులారా? రక్షణ దేవుని వాక్యముపైనే ఆధారపడి ఉన్నది. మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్పాడు చూడండి. 1వ వచనం 3వ వచనంలోనేమో మనం ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటావు అని చెప్పిన దేవుడు 1వ వచనంలో దేని గురించి చెబుతూ అక్కడికి వచ్చాడు చూడండి. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా. ఏంటి విన్న సంగతులను విడిచిపెడితే నువ్వేమైపోతావు తెలుసా? కొట్టుకుపోతావు. సముద్రంలో కాదు, సముద్రము కంటే ప్రమాదకరమైనది నరకం. సముద్రము కంటే ప్రమాదకరమైనది నిత్య నరకం. మండుచున్న అగ్నిగుండంలో పడతావు. రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకండి సభలు డబ్బులు ఎక్కువైపోయి కాదు, కొంతమంది అయినా రక్షింపబడాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, కొంతమంది అయినా రక్షింపబడాలి. ఇందులో ఏ దురుద్దేశం లేదు, ఏ దురుద్దేశం లేదు. కొంతమంది అయినా రక్షింపబడాలి. ఏమండి, మానవులను రక్షించేది దేవుని వాక్యం. దేవుని వాక్యం వినిన సంగతులను విడిచిపెట్టి. ఎవరు విడిచిపెడతారండి? నిర్లక్ష్యం ఉన్నవాళ్ళు, నిర్లక్ష్యాన్ని కనబరిచేవాళ్ళు. చాలామందిని వింటారు, విడిచిపెడతారు. రాత్రి విన్నాం కదా చెప్పారు దైవజనులు, అబ్బాబాబో ఏం చెప్పారండి అంటుంటారట నిద్రపోతూ వింటూ. వాళ్ళ నిద్ర కొంతమంది కళ్ళజోళ్ళు ఉంటాయండి, ఆ కళ్ళజోళ్ళు అలా పెట్టేస్తే నిద్రపోతున్నాడో చూస్తున్నాడో తెలియదు. ఇంతే సంగతి, అవుట్. ఏం చెప్పారమ్మా అంటే అబ్బాబాబాబాబో ఏం చెప్పారు, ఏం చెప్పారు, ఏదో చెప్పారు. నిర్లక్ష్యం, నిర్లక్ష్యం అంటే నువ్వు నిర్లక్ష్యంతో వినడాన్ని బట్టి నీ హృదయములో వెత్తబడిన వాక్యం దుష్టుడు ఎత్తుకొని పోయాడు. ఒక ఆవిడ బైబిల్ తీసుకుని గదిలో పోతుంది. ఎందుకమ్మా అంటే దయ్యం రాదండి గదిలో కంటుంది. ఏమిరాదట? నీ మొహం. బైబిల్ తీసుకుని గదిలో పోతే దయ్యం రాదు. ఎవడు చెప్పాడు నీకు? వాక్యాన్ని హృదయంలోకి తెచ్చుకున్న దుష్టుడు హృదయములో వ్యక్తపడిన దానిని ఎత్తుకొని పోయే అంత వాడికి అంత తెలివితేటలున్నాయి. మనంత బేకారుడు కాదాడు. ఏమనుకున్నారు సాతానండి, ఏమాత్రం నిర్లక్ష్యాన్ని కనబరిచినా మన హృదయంలో ఉన్నదాన్ని ఏం చేస్తాడు? ఎత్తుకొని పోతాడండి. ప్రియమైన దేవుని వారలా ఆలోచించండి, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలాగ తప్పించుకుంటావు? రక్షణ అంటే శిక్షను తప్పించడం, పరలోక భాగ్యం. ఆ హెబ్రీ పత్రిక 2:5లో మనము మాట్లాడుచున్న, ఆ హెబ్రీ పత్రికలోనండి, మనము మాట్లాడుతున్న ఆ రాబో లోకమును ఆయన దూతలకు లోబరచలేదు. ఏమండి పరలోకాన్నట? దూతలు అడిగారటండి దేవుని దగ్గరకు వెళ్ళి, అయ్యా ఇంతకాలంగా మేము సేవలు అందిస్తున్నాం నీకు, మాకు ఈ పరలోక భాగ్యాన్ని ఇవ్వవా, మాకు ఈ పరలోకాన్ని ప్రసాదించవా అని అంటే నేను ఇవ్వను అన్నాడట. అంటే పరలోకంలోనే ఉన్నారు వాళ్ళు, ఆ తండ్రి సింహాసనం దాని మీద కూర్చునేటటువంటి ఆ దేవుని సింహాసనం మీద కూర్చునే భాగ్యం అది మీకు దక్కదు. మీరు నాకు సేవలు అందిస్తూ ఉండాలి. అంతేకాదు రక్షణ పొందే నా పిల్లలకు హెబ్రీ పత్రిక 1:14 వీరందరూ దేవదూతలందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఎవరండి వాళ్ళు? పరిచారం చేయాలి అంటే దేవుడు ఏం చెప్పాడు? నాకు నా పిల్లలైన వారికి రక్షణ పొందబోతున్నారు నా పిల్లలు. రక్షణ పొందే నా పిల్లలందరికీ మీరు ఏం చేయాలి? పరిచారం చేయాలి. పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా.
ఆ పరలోకాన్ని ఏమండి అపవాదికి అపవాది దూతలకు ఆయన లోబరచలేదు. కానీ నీకు నాకు ఇవ్వాలనుకున్నాడు. నిర్లక్ష్యం చేస్తావా? నిర్లక్ష్యం చేస్తావా? ఏమండి ఆ సామెతల గ్రంథం 1:24లో ఆయన బాధను వ్యక్తం చేస్తున్నాడు. నేను పిలువగా మీరు వినకపోతిరి. సామెతల గ్రంథం 1:24లో నేను పిలిచాను మీరు వినలేదు. నా చేతులు నేను చాపాను ఎవ్వరును మీరు లక్ష్య పెట్టలేదు. నేను చెప్పిన బోధను ఏది వినక మీరు దాన్ని ఏం చేశారు? నిర్లక్ష్యం. నిర్లక్ష్యం త్రోసివేశావంటే నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. దేవుని వాక్యాన్ని త్రోసివేస్తావా? ఎంత మంచి మాటలు వింటున్నావండి, ఎంత మంచి మాటలు వింటున్నావు, నిర్లక్ష్యం చేస్తావా? పోతావు, పోతావు, నరకానికి పోతావండి. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. నువ్వు దేన్నైనా నిర్లక్ష్యం చేయి, పర్వాలేదు. వ్యాపారం నిర్లక్ష్యం చేసావా? పోతే పోయిన నష్టం, నష్టం వస్తుంది. వ్యవసాయం, చదువు, నీ ఉద్యోగం ఏదైనా ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే పర్వాలేదు, కానీ రక్షణను మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. రక్షణ దేవుని వాక్యంపై ఆధారపడుంది. రెండవది, రక్షణ దేవుని సన్నిధికి రావటంతో ఆధారపడుంది. దేవుని సన్నిధికి సంఘానికి రావాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 10:24లో అదే సంగతి చెబుతున్నాడు. హెబ్రీ పత్రిక 10:24లో కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. కొందరు ఏం చేస్తున్నారు? మానుకొనుచున్నారటండి. ఏమనుకుంటున్నారు? సమాజముగా కూడడం, సంఘముగా కూడడం, దేవుని మందిరములోనికి రావడానికి నిర్లక్ష్యం. అదే చెప్తున్నాడు కదా, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. ఒకరినొకడు ఏం చేయాలి? హెచ్చరించాలి. ఆ దినము, క్రీస్తు రాకడ దినము సమీపించుట మీరు చూచుట కొలది. మరి ఎక్కువగా లాగు చేయండి, మరి ఎక్కువగా లాగు చేయండి. చాలా మందికి అండి దేవుని సన్నిధిని ఏమండి మానుకుంటే వచ్చే నష్టం తెలియదండి చాలా మందికి. నేను ఒక మాట చెప్తాను ప్రియులారా, దేవుని సన్నిధిని మనం చిన్న చిన్న కారణాలు చెప్పి మానుకుంటాం కదా. ఆ కారణాలు చెప్పి నువ్వు మానుకున్నప్పుడు నువ్వేం చేసావో తెలుసా ప్రభువుని? ఒక్కసారి అదే భాగంలో ఏముందో చూడండి ప్రియులారా. హెబ్రీలకు రాసిన పత్రిక 10:24 తర్వాత కొన్ని మాటలు చదవాలి, కానీ పెద్ద భాగం అది, అది అవకాశం లేదు కనుక 29కి వస్తున్నాను. ఇట్లుండగా నువ్వు ఏం చేసావు మానుకొని? ఇట్లుండగా అంటే నువ్వు మానుకొని, దేవుని సన్నిధి మానుకొని, దేవుని కుమారుని పాదములతో తొక్కావు. అంటలేం చేసుకోండి. ఏమండి దేవుని కుమారుని అంటే? దేవుని సన్నిధిని మానుకున్న రోజు నువ్వు చేసింది ఏంటో తెలుసా? దేవుని కుమారుడైన క్రీస్తును నీ పాదములతో త్రొక్కి వెళ్ళిపోయావు. ఒక 500 కోసం, 1,000 రూపాయల కోసం కక్కుర్తి పడి ప్రభువునే కాళ్ళతో తొక్కుతావా? అది ఎంత పాపం అండి. చదవండి, దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచవును. అంటే దేవుని సన్నిధికి వస్తే ఆదివారం మనకు సంఘంలో దొరికేదేంటి? ఏం దొరుకుతుందండి? ప్రభు బల్ల, క్రీస్తు శరీరం, క్రీస్తు రక్తం. నువ్వు మానుకొని వెళ్ళావంటే ఆ శరీరాన్ని, ఆ రక్తాన్ని కూడా నువ్వేం చేసావు? అపవిత్రమైన దానికి ఏంచావు. రెండో పాపం ఇది. దేవుని సన్నిధిని మానుకొని చేసిన మొదటి తప్పు ఏంటంటే దేవుని కుమారుని నీ పాదాల క్రింద వేసి తొక్కావు. మొదటిది ఒకసారి ఆలోచించుకోండి. మానుకున్న వాళ్ళంతా ఎన్నిసార్లు తొక్కారు ఆ ప్రభువుని? ఎన్నిసార్లు తొక్కావు నువ్వు దేవుని సన్నిధి మానుకొని? దేవుని కుమారుని పాదాలతో తొక్కిన నిన్ను దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకుంటాడా? నీకు రక్షణ ఇవ్వాలని ఆయన ఎదురు చూస్తూ ఉంటే నువ్వు దేవుని సన్నిధి మానుకొని ఆయన కుమారుణ్ణి పాదాల క్రిందేసి తొక్కిన నిన్ను ఆయన రక్షిస్తాడా? నీకు పరలోక భాగ్యం ఉంటుందా? ఎన్ని పొరపాట్లండి. మొదటిది దేవుని కుమారుని పాదములతో తొక్కి, అక్కడ కామ ఉంది చూడండి. తర్వాత తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైన దానిగా ఎంచి, రెండో పాపం ఇది. మూడవది, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని నీకు తోచును అని కొసలు మార్కేశాడండి. పగ తీర్చుట నా పని, నువ్వు చేసిన దానికి నువ్వు నా సన్నిధిని మానుకున్నావే,
నా రక్షణను నీవు నిర్లక్ష్యం చేశావే. పగ తీర్చుట నా పని. ఏం తీర్చుకుంటాడంట ఆయన? పగ. మనుషులు అంటుంటారు మనల్ని, తీర్చుకుంటారా పగ? నువ్వేం తీర్చుకుంటావు పగ? నీ వల్ల ఏమవుతుంది? పగ తీర్చుకునే లోపల నువ్వు పోతే ఆలోచించండి. నీ వల్ల కాదు. దేవుడు మాట్లాడాలా మాట. ముగించేస్తాను ప్రియులారా. రక్షణను నిర్లక్ష్యం చేయటం అంటే మొదటిది నువ్వు వాక్యాన్ని నిర్లక్ష్యం చేయటం, రెండవది దేవుని సన్నిధికి రావడం కూడా నిర్లక్ష్యం చేయడం. కొంతమంది చూడండి, కొంతమంది వస్తారండి కానీ ఎప్పుడు వస్తారండి? కొంతమంది మొదలు పెట్టేటప్పుడు ముందు వస్తారండి, కొంతమంది పాటల్లో వస్తారండి, కొంతమంది పాటల మధ్యలో వస్తారండి, కొంతమంది పాటలు అయిపోయిన తర్వాత వస్తుంటారండి. ఇప్పుడు మీరు ప్రశ్నించుకోవాలి, ఎప్పుడు ఎవరు వచ్చారు? ఆ తర్వాత ప్రసంగం, మొదటి ప్రసంగంలో వస్తారండి, ఆ ప్రసంగం మధ్యలో వస్తారు, ఎవరండి మరలా రెండో ప్రసంగానికి వస్తారు, కొంతమంది కానుకలకు వస్తారు, కొంతమంది ఆశీర్వాద ప్రార్థనకు వస్తారు, కొంతమంది ఏమో వచ్చి అందరితో పాటు ఇంటికి మధ్యలోనే వీళ్ళు ఎదురవుతారన్నమాట. ఇక్కడ వదిలిపెట్టే లోపల వీళ్ళు పోతుంటారు, వాళ్ళు వాళ్ళతో కలిసి అల్లెలూయ స్తుతిమయం అనుకుంటూ పోతుంటారు. ఏంటండి మనుషులు ఇలా తయారైపోయారు? సమాజాన్ని బాగు చేసేవాళ్ళు ఎవరండి? ఇదిగో ఈ సత్యవాక్యాన్ని చెప్పి బాగు చేయాలనుకున్నాడు దేవుడు. రక్షణను నిర్లక్ష్యం చేయటం, ఒక మాట చెప్పి ముగించేస్తాను. రక్షణను నిర్లక్ష్యం చేయటం అంటే మరొకటి దేవుని కార్యాలను నిర్లక్ష్యం చేయటం. కీర్తనల గ్రంథం, దేవుడు తన పిల్లలు ఏం చేస్తారో, ఏ విషయంలో వాళ్ళు నిర్లక్ష్యాన్ని కనబరుస్తాడో చెప్తున్నాడండి. ఏ విషయంలో నిర్లక్ష్య వైఖరిని కనబరుస్తారో చెప్తున్నాడు. 28వ కీర్తన 5వ వచనం ప్రియులారా, 28 కీర్తన 5వ వచనం ముగించేస్తాను. యెహోవా కార్యమును వారు లక్ష్య పెట్టరంటే దేవుని కార్యాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుని కార్యాలు నిర్లక్ష్యం. చాలామంది ప్రియులారా, దేవుని సేవకులైనా దేవుని పిల్లలైనా దేవుని కార్యాలను నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే అసలు మనం ఈ లోకంలో పుట్టిందే దేవుని కార్యాల కోసం. ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఆయన పనులను మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఆయన పనిని నిర్లక్ష్యం చేయకూడదు. బైబిల్లో యెహోవా కార్యములను నిర్లక్ష్యముతో చేసేవాడు శాపగ్రస్తుడవుతాడని ఉందండి. ఏమండి? యిర్మీయా గ్రంథం 48:10 యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు. మనం శాపగ్రస్తుడు అయితే నీకు పరలోకం వస్తుందా? శపింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికి నీ వాని దూతలకు నువ్వు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పొండి. అయిపోయింది మన పని ప్రియులారు. అందుకే ఈ మాటలు విన్న మీరు వేటిని నిర్లక్ష్యం చేయకూడదు? రక్షణకు ఆధారమైన ఈ సత్యవాక్యం, రెండవది దేవుని సన్నిధి, మూడవది దేవుని కార్యాలు. వీటిని మనం నిర్లక్ష్యం చేస్తే శిక్ష ఏమాత్రం తప్పించుకోలేం. నిర్లక్ష్యం చేయాల్సింది కూడా ఒకటి ఉంది. యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు అవమానమును నిర్లక్ష్యం చేశాడని ఉంది. ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. ఏమండి? హెబ్రీలకు రాసిన పత్రికలోనే 12:2 ఏమండి, అది చివరి భాగం, ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును ఆయన నిర్లక్ష్యం చేశాడు. దేని నిర్లక్ష్యం చేశాడు? అవమానిస్తుంటే ఏమండి ఏం చేస్తారు? దేవుని పిల్లలను ఏం చేస్తారండి కొంతమంది? అవమానం. తప్పు కదండి. నీతిమంతుడు అవమానపరచడు. యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచున్న లెక్క. చూసారా? నీతిమంతుడైతే అవమానపరచడండి. నీతిమంతుడు అవమానపరచడు. ప్రియమైన దేవుని పిల్లలారు ఆలోచించండి, యేసుక్రీస్తు వారు నీతిమంతుడు, ఆయన అవమానమును మాత్రం నిర్లక్ష్యం చేశాడు. అవమానమును నిర్లక్ష్యం చేశాడు. ఎంత అవమానం అండి ఆ ప్రభువుకు, ఎంత అవమానం అండి. కొట్టేవాడు కొడుతున్నాడు పిడిగుద్దులు, గుద్దేవాడు గుద్దుతున్నాడు, ఉమ్మి వేసేవాళ్ళు ఉమ్మి వేస్తున్నారు, కొరడా దెబ్బలు కొట్టేవాళ్ళు కొడుతున్నారు, ముళ్ళ కిరీటం పెట్టేవాడు పెడుతున్నాడు, నిందించేవాడు నిందిస్తున్నాడు, చివరికి సిలువలో ప్రాణం పోయే ముందు కూడా ఆ సిలువలో బందిపోటు దొంగలు ఆయనను ఏం చేశారు? నిందించారు. ఆ తర్వాత ఒకనిలో మార్పు వచ్చింది ప్రియులారా. అయినా సరే ఆయన అవమానాలను నిర్లక్ష్యం చేశాడు. మనం నేర్చుకోవాలి అవమానాన్ని నిర్లక్ష్యం చేయటం.
ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో మనల్ని చేస్తున్నారని ఎప్పుడు కూడా మీరు ఏమండి బాధపడకండి ప్రియులారా. అవమానమును నిర్లక్ష్యం చేశాడు ఆయన, ఆయనకి అవమానం తప్పలేదు. దేవుని పిల్లలుగా మనకెందుకు తప్పు, మనం మనకు తప్పుతాయా అవమానాలు? నీతిగా బ్రతికితే అవమానాలే వస్తాయి. లోకంతో కలిసి రాజీపడి బ్రతికితే అవమానాలు ఉండవు ప్రియులారా. ఎందుకంటే రాజీపడి బ్రతికే వాళ్ళంతా ఓట్లు సాతానికే వేశారు గనక. నీతిగా బ్రతుకుదాం, దేవుని కోసం బ్రతుకుదాం, దేవుని కార్యాలను నిర్లక్ష్యం చేయకుండా ఉందాం. రక్షణ దేనిపై ఆధారపడి ఉంది? వాక్యం, దేవుని సన్నిధి, అంతేకాదు దేవుని కార్యాలు. ఇది తెలిసిన పిల్లలే తమ కష్టాన్ని, ఎంత కష్టమో తెలుసండి, వాళ్ళు పడుతున్న బాధలు ఈ మూడు రోజులుగా, ఒకరోజు ముందు నుండేనండి నిద్ర లేకుండా కష్టపడ్డారు. మెచ్చుకోవాలి, మెచ్చుకోవాలి, ఆనందపడాలి. ఇంత మంచి వాక్యాన్ని మనకు వినిపిస్తున్నందుకు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి వాళ్ళ కోసం, కొట్టండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. మంచి మాటలు మీ పిల్లలకు చెప్పాను. నా రక్షణను నాయన మేము నిర్లక్ష్యం చేయకుండా, అవమానాలు మాత్రమే నిర్లక్ష్య పెట్టి, మీ కుమారుడైన క్రీస్తులా బ్రతికి నీ చెంతకు చేరగలిగే భాగ్యమును దయచేయమని, రక్షణను పొందే గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. అది దేవుడు నిర్మించిన దేవాలయము, కట్టడదా తిరిగి కట్టండి, చితికిన బ్రతుకు నిలువబెట్టరండి దేవుని కొరకు. తిరిగి కట్టండి, చితికిన బ్రతుకు నిలువబెట్టరండి దేవుని కొరకు. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. హలో, మంచిదండి, మంచి పాట. హలో, జగేపేట కళాశాల పెద్దలు హరికృష్ణ గారిని వెలిగించాల్సింది కోరుచున్నాం. అలాగే మరి పెద్దలు శేఖర్ గారిని, అలాగే దీప్ గారిని, సర్వేష్ గారిని, కోటి గారిని, రమేష్ గారిని, రఘు గారిని వేది మీద రావాల్సిందిగా దయచేసి మరి పెద్దలను ఆహ్వానిస్తున్నాం. పెద్దలైన వారు, ఆహ్వానింపబడిన వారు దయచేసి వేది మీద రావాల్సిందిగా కోరుచున్నాం. ఏ
కలిగిన కన్న తండ్రి మీ అపారమైనటువంటి ప్రేమకు వెళ్ళిన వందనాలు స్తోత్రాలు ప్రభువా. నన్న తండ్రి నేను నిడిదినారు ప్రభువా. మీరు నా తండ్రి మొట్టమొదటి సభగా జయకరంగా జరిగించినందుకు స్తోత్రాలు. రెండో రోజు సభలో ఉన్న ప్రభువా మేము ప్రవేశించి ఉన్నాం నాయన. ఇప్పటి వరకు మీ సన్నిధి మాకు ఎంతగానో తోడుగా ఉంచినందుకు స్తోత్రాలు. సన్నిధిలో ఉన్న ప్రభు మీ పిల్లలందరూ కూడా వారి కష్టాల జీతంలో నుంచి మీ పని కొరకు వచ్చినటువంటి అర్పలు స్వీకరించండి. మీ పనిలో వాడుకున్న నాయన మన తండ్రి సమయలేని దాసుడు నిలబడి వర్తమానం చెప్పబోతుండగా నిలబెట్టుకొని ఈ రాత్రి నా ప్రభు విలువైనటువంటి మాటలు మేము నేర్చుకొని అయ్యా మీ మాటల ద్వారా నా తండ్రి దైవ గ్రంథాల జ్ఞానం పొందుకొని ఈ లోకంలో నా తండ్రి జ్ఞానవంతులుగా నా ప్రభు జీవిస్తూ మీ యొక్క సన్నిధి సావాసంలో ఎదుగుటకు సహాయం చేయండి. మా ముందున్న సమయంతో కూడా మీరు దీవెనకరంగా జరిగించి ఎటువంటి అల్లర్లకు త్రోవ లేకుండా క్రమంగాను మర్యాదగా నా ప్రభు మీరు జరిగించి మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హలో, ప్రార్థించినటువంటి దైవజనులకు వందనాలు తెలియజేస్తున్నాం. మరి సమయంలో మరి ముఖ్య వాక్య సందేశాన్ని అందించవలసిందిగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతం నుండి గణపురం ప్రాంతం నుండి మన మధ్యలోకి వచ్చినటువంటి ఏ జాన్ ప్రసాద్ గారిని తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా దైవజనులకు యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాం. దయచేసి దైవజనులు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకసారి అందరూ లేచి నిలబడి ప్రార్థన అయిన వెంటనే కూర్చోండి. దైవజనులు ప్రార్థన చేస్తున్నప్పుడు అందరూ లేచి నిలబడి ప్రార్థన అయిన అనంతరం అందరు కూర్చోవలసిందిగా కోర్చు. మరి అన్నయ్య గారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. అందరు కూడా చప్పట్లు కొట్టి నేను ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమైన తండ్రి, విజయవంతముగా రెండో రోజు రాత్రికి చివరి గట్టానికి మీరు మమ్మల్ని అందరినీ నడిపించిన దానికి వందనాలు. మీ పిల్లల కష్టం వ్యర్థం కాకుండా మంచి వాతావరణాన్ని అనుగ్రహించి మీ దివ్యమైన మాటలను మేమంతా వినగలుగు భాగ్యాన్ని మీరు మా అందరికీ అనుగ్రహించినందుకు మీకు వందనములు తెలియజేస్తూ కొన్ని నిమిషాలు కొన్ని ఆత్మీయమైన సంగతులు మా గురించి మీరు రాసిన మాటలు మేమంతా పరిశీలన చేస్తుంటుండగా సహాయం చేయమని వినగలుగు చెవులను గ్రహి ప్రభునందు ప్రేమైన యథార్థంగా ఆయన చిత్త ప్రకారంగా ఆయనకిష్టులముగా భూమి మీద బ్రతుకుతూ వాటన్నిటినీ నెరవేర్చవలసిన వారమై ఉన్నాము. ప్రియులరా, జీవరాశులన్నిటిలో కల్లా అతి గొప్పది శ్రేష్టమైనది మానవ జాతి. ఈ మానవ సమాజాన్ని ఈ భూమి మీద ఉద్భవింపచేయుటలో పరలోకపు తండ్రి ఆశ ఆశయాలు ఉన్నతమైన ఆలోచనలు మనకి తెలియనివి కాదు. ఎన్నో సందర్భాలలో ఎందరో దైవ సేవకుల నోట మన జన్మ పరమార్థాన్ని ఎన్నో పర్యాయాలు మనం విన్నాం, మనకు తెలుసు. సందర్భాన్ని బట్టి మరొక్కసారి మనం గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే ప్రియులరా, ఈ మానవ జన్మ ఏదో కాకతాళీయంగానో ఏదో అనుకోకుండానో జరిగినది కాదు. కోట్ల సంవత్సరాల క్రితం, ఆ కోట్లు అనగానే ఆ కోట్ల సంవత్సరాలు అనగానే కనీసం మన మేధస్సుకు మన లెక్కలకు అందనివి ఆయన సంకల్పం. అలా ఉన్నతమైన ఆలోచనలతో ప్రణాళికలతో ఒక ప్రత్యేకమైన రీతిలో ఎన్నో లక్షల జీవరాశుల మధ్య వాటెవ్వరికీ లేని ఒక గొప్ప భాగ్యముతో సాక్షాత్తు దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా ఆయన శక్తి స్వరూపాలను పుణికిపుచ్చుకొని ఆయన స్వరూపముతో
ఆయన స్వభావ లక్షణాలతో ఆయన లాంటి వారుగా మనం భూమి మీద బ్రతకాలి అని ఎంతో అద్భుతమైన రీతిలో మనందరికీ ఇవ్వబడినది ఈ మానవ జన్మ. ఈ జన్మ మనకు రాకముందు ఈ జన్మను ఇవ్వాలి అన్న పరలోకపు తండ్రి ఆలోచనలోనికి మనం వెళ్ళగలిగితే ఆయన సంకల్పం ఆయన కష్టం ఆయన ఉద్దేశం ఇవన్నీ మనసుని ఎంతో అబ్బురపరిచేవిగా ఆశ్చర్యపరిచేవిగా పరలోకపు తండ్రి భూమి మీద ఉన్న అతి చిన్న ఆయుష్కాలం కలిగిన మనుషుల కోసం ఇన్ని ఆలోచనలు వారి కలిగి ఉన్నారా అన్న మాటలు లేఖనాల యందు మనం చదువుతున్నప్పుడు ఆయన మన కోసం చేసిన సంకల్పాలను ఉద్దేశాలను పనులను మనం విన్నప్పుడు ఆశ్చర్యపోక తప్పదు. ఇలా మానవ జీవితం గురించి నరుల కోసం మనుషుల కోసం ఆయన కోరుకొని భూమి మీదకి పుట్టించిన మనిషి ఎలా బ్రతుకుతున్నాడు భూమి మీదకి వచ్చిన తరువాత అని అంటే ఈ రోజు సహజంగా మనుషుల మనసులు ఏ ఒక్క మనిషి మనసు బాగుగా లేదు అన్న సంగతి మనకు తెలుసు. ఎవరి విషయంలో కూడా మనిషి మనసు అంత తేటగా ఉన్నట్టుగా మనకు కనబడదు. ఏదో కల్మషం ఏదో ఒక భేదం ఏదో ఒక వారిద్దరికీ మధ్య తెలియని ఒక దూరం. ఈరోజు ప్రతి మనిషి మధ్య మనుషులు కొనసాగిస్తున్న విధానం ఇద్దరు భార్యాభర్తల మధ్య సఖ్యత లేని విషయం, ఇద్దరు అన్నదమ్ముల మధ్య సఖ్యత లేదు, ఒకరి మనస్సు ఎడల మరొకరి మనస్సు అనుకూలముగా లేని పరిస్థితులు సమాజంలో మనం ఎన్నో చూస్తున్నాం. కారణం ఎన్నో కారణాలు మన మధ్య ఉండొచ్చు, ఎన్నో రకాల పరిస్థితులు మన మధ్య ఉండొచ్చు, కానీ క్రైస్తవులముగా క్రీస్తు రక్తములో కడగబడిన వారముగా మన మనస్సు మన హృదయం దేవుని ఎడలైతేనేమి, సాటి సోదరుల ఎడలైతేనేమి, కట్టుకున్న భార్య విషయంలోనైతేనేమి, కన్న పిల్లల విషయంలోనైతేనేమి, తోటి రక్త సంబంధికులతోనైతేనేమి, నువ్వు చాలా స్వచ్ఛముగా యథార్థముగా ఉండవలసిన పరిస్థితులు. కానీ ఈరోజు వెతికిన అలాంటి సందర్భాలు దొరకని పరిస్థితి ఇది. ఒకవేళ మన మధ్య ఉన్నది, ఇది మనలో మనకి సంభవిస్తున్నది అని మీరు ఒకవేళ అనుకుంటే చాలా పొరపాటు. మన మనసు కూడా కోటి ఆశలతో లెక్కలేని ఆలోచనలతో ఎన్నో ఉద్దేశాలతో మనల్ని భూమి మీదకి పంపించారే మన తండ్రి. మన తండ్రి ఎడల కూడా మన మనస్సు బాగుగా లేదన్న సంగతి మనల్ని కన్న తండ్రి చెబుతున్నారు. ఒకసారి చూద్దాం ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఎందుకు దేవుడు ఈ సర్వ మానవాళి విషయమై తాను నరులను చేసినందుకు సంతాపము నొంది తన హృదయములో ఏం చేసుకున్నాడట, నొచ్చుకున్నాడు, బాధ కలిగింది. ఎందుకు? ఎంతో ఇష్టపడి ఎంతో ప్రేమతో ఆ ప్రేమనంతటిని మనకు తెలియపరచటానికి క్రియల రూపముగా కోటాను కోట్ల సంవత్సరాలు కష్టపడి ఇంత అందమైన ప్రకృతిని మన కోసం చేసి
అందులో ఆ ప్రకృతిలో మన ప్రతి అవసరతను తీర్చడానికి ఎంత శ్రమ పడ్డారండి ఆయన. అంత శ్రమకు ప్రతిఫలముగా ఆయన ఈ మానవ జాతిని ఈ సమాజాన్ని చూసి ఇస్తున్న స్టేట్మెంట్ అండి. అతి కొద్ది కాలానికే మనిషిని చేసిన అతి కొద్ది కాలానికే ఆయన కలలు కన్న ఆ మనుషులను భూమి మీద రప్పించిన తరువాత అతి కొద్ది కాలానికి ఆ మనుషులను చూసి వారు మాట్లాడుతున్న మాట తాను భూమి మీద నరులను చేసినందుకు అయ్యా నేను ఒక పులిని చేసినందుకు బాధపడడం లేదయ్యా, ఒక విషపూరితమైన పామును చేసినందుకు నేను బాధపడడం లేదయ్యా. జీవరాశులలో ఏ జీవరాశిని చూసి దీనిని ఎందుకు చేశానా అని నేను ఏ రోజు బాధపడలేదయ్యా. కానీ నా పోలికతో నా స్వరూపంతో నాకు లాగ ఉండాలి అనుకున్నానే, అలా నా వారిని చూసి నేను చాలా బాధపడుతున్నానయ్యా. ఏంటి ఆ బాధకు కారణం? ఏంటి ఆ మానవ సమాజం ఆయన్ని బాధ పెట్టిన తీరు? ఈరోజైనా భార్య మనస్సును అర్థం చేసుకోవాలి అని ప్రయాసపడుతున్నారే తప్ప, ఒకవేళ అలా అర్థం చేసుకున్న ఒక భార్య ఒక భర్తనే ఉంటుందో తెలుసా? ఏమండి, మిమ్మల్ని పెళ్లి చేసుకుని 30 ఏళ్ళు అయ్యిందండి. ఈ 30 ఏళ్లలో మీరు నాకు ఒకసారి కూడా అర్థం కాలేదండి అని ఒక భార్య వాపోతూ ఉంటది. ఏ క్షణాన్న ఎలా ఉంటాడో, ఎప్పుడు ఎలా మాట్లాడతాడో తెలియక ఒక భార్య మనసే ఒక భర్తకు, భర్త మనసే భార్యకు అర్థం కావటం లేదట. కనిపిస్తున్నారు కళ్ళ ముందు వీళ్ళు, కానీ ఆయన మన కళ్ళకు కనబడడం లేదు. ఆయన గురించి కేవలం 66 పుస్తకాలలో వారు రాసిన లేఖన భాగాల వల్ల వారు మనకు కనిపిస్తున్నారే తప్ప స్వయాన ఆయన్ని మనం ఎప్పుడూ చూడలేదు. మరి ఆయన ఉద్దేశం ఎలా తెలుస్తుంది? ఆయన మనసులో గూడు కట్టుకున్న నిజాలు మనకి ఎలా బయటపడుతుంటాయి? ఇప్పుడైనా ఆయన కోసం తెలుసుకోవాలనే ఆలోచన మనలో ఏ ఒక్కరికైనా కలిగిందా చెప్పండి. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనం, రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనం, ప్రభువు మనస్సు ఎరిగిన వాడు ఎవడు? ఎంత మంచి మాట, ప్రభువు మనస్సు ఎరిగిన వారు ఎవరు? ఈరోజు పరలోకపు తండ్రి ఎన్నో కోట్ల ఆలోచనలతో లెక్కలేనన్ని సంకల్పాలతో నీకు ఊపిరినిచ్చి జీవాన్నిచ్చి నిన్ను భూమి మీదకి పంపించాడే, ఆయన మనస్సు గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? నిన్ను విడిచిపెట్టే భార్య కోసం, నిన్ను విడిచిపెట్టే భర్త కోసం, అవునండి, ఈ సమాజంలో నువ్వు ఎవరిని ప్రేమించు, ఎవరికి నీ మనసులో స్థానమే, ఎవరి మనసైనా నువ్వు తెలుసుకో, కానీ ఏ ఒక్కరైనా సరే నిన్ను విడిచిపెట్టడానికి సంసిద్ధంగా ఉంటారు నువ్వు వారికి ఉపయోగపడని రోజు. అవును, నా వల్ల నా భార్యకు సంతోషం లేదు అని నా భార్య అనుకున్న వేళ నన్ను నా భార్య పక్కన పెట్టేస్తుంది. నా వల్ల ఉపయోగం లేదు అన్న సంగతి నా పిల్లలకు అర్థమైనప్పుడు ఆ పిల్లలు కూడా నన్ను పక్కన పెడతారు. పెట్టరా? పెడతారు. మరి తండ్రి, పరలోకపు తండ్రి నిన్ను పక్కన పెట్టేవాడా, నిన్ను అక్కున చేర్చుకునేవాడా? ఏ పరిస్థితిలోనైనా నువ్వు కావాలి అనుకున్నవాడు ఆయన. ఎన్నో పర్యాయాలు, ఎంతోమంది దైవ సేవకుల నోట 2 కుమారుల ఉపమానాన్ని మనం విన్నామే, ఈ ఎవరండి చేర్చుకునేది? అంత విఘాతం కలిగించిన తరువాత, అంత నష్టాన్ని చేకూర్చిన తరువాత, తండ్రి పరువంతా మంట కలిపిన వేళ ఎవరండి మళ్ళీ తిరిగి చేర్చుకునేది చెప్పండి? ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తున్నాడటండి ఆయన. వాడు కనబడగానే పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నాడటండి ఆయన. ఎంత మంచి మనసు కలిగిన వాడండి పరలోకపు తండ్రి. ఏ భార్య అండి ఇలా క్షమించగలదు? ఏ సోదరుడండి అలా క్షమించగలడు? ఏ కుమారుడండి, ఏ కుమార్తె అండి, ఏ తండ్రి క్షమించగలడు చెప్పండి? చిన్న మాట, కాని మాట, నీ నోట ఏదైనా దొర్లితే మనసులో పెట్టుకుని చచ్చినంత వరకు వేధించేవారున్నారే చిన్న మాటకి.
ఇంత విఘాతం కలిగించి తండ్రికి దూరమై తండ్రి ఇచ్చినదంతా సర్వనాశనం చేసి వీడి కుమారుడు ఇలా చెడిపోయాడంట అని ఊరు వాడ చెప్పుకునేటట్టుగా తన జీవితం మారిపోయినప్పటికీ కూడా ఆ తండ్రి వైపు అడుగులు వేస్తే ఆ తండ్రి అడుగులు ఆ కుమారుడి వైపు కదిలాయే. మరలా తిరిగి ఆ తండ్రి మనసులో స్థానం అతనికి దక్కిందే. ఇంత మంచి తండ్రి, ఇంత మంచి ప్రేమికుడు, ఇంత మంచిగా మన క్షేమాన్ని కోరుకునేవాడు ప్రపంచంలో మనకెవరుంటారో చెప్పండి. ఇంత గొప్పవాణ్ణి ఎందుకండి ఈ సమాజం నిర్లక్ష్యం చేస్తుంది? ఇంత గొప్ప తండ్రిని ఎందుకండి వీళ్ళందరూ పక్కన పెడుతున్నారు? వీళ్ళు అనుకునే బదులు మనం కూడా ఆ తండ్రికి ఇచ్చే స్థానం ఏంటి చెప్పండి? ఆ తండ్రికి ఇచ్చే ప్రత్యేకత ఏంటి చెప్పండి? ఈరోజు దేవుడు గురించిన పెద్ద ప్రత్యేకత సమాజంలో ఎవరికి లేకుండానే కనపడుతుందండి. అందుకే ఈ సమాజాన్ని చూసి, ఇలాంటి దారుణమైన పరిస్థితులను చూసి ఆయన ఈ మానవ సమాజం గురించి మాట్లాడుతున్న మాట, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా తన హృదయములో బాధ. నువ్వేమన్నా అనుకున్నావా ఇప్పుడైనా, నా కోసం నన్ను పుట్టించిన తండ్రి, నా కోసం సకలాన్ని కలిగించిన నా తండ్రి నా కోసం ఏమైనా బాధపడుతున్నాడా, నేనేమైనా అతన్ని బాధ పెడుతున్నానా అని ఏ రోజైనా ఒక్కసారి మనస్ఫూర్తిగా నీ మనస్సును కేంద్రీకృతం చేసి ఆయన వైపు నువ్వు ఆలోచించావా చెప్పు. ఏనాడు ఆలోచించలేదండి. ఆయన కోసం ఆలోచించే అంత సమయం మనకు లేదండి. యోబు గ్రంథం 21:14-15 యోబు గ్రంథం 24:14-15 21:14-15 వారు నీ మార్గముల గూర్చిన జ్ఞానము మాకక్కరలేదు మమ్మును విడిచిపొమ్మని దేవునితో చెబుతారటండి. నీ మార్గములను గూర్చిన జ్ఞానం మాకు వద్దు. నిజం, కఠినమైన హృదయాలు, కారు చీకటిలో ఆరిపోతున్న దీపాలు అంటే ఎవరికి కావాలి చెప్పండి? రక్షణను నిర్లక్ష్యం చెయ్యకూడదంటే ఎవరు పట్టించుకుంటారు చెప్పండి? రక్షణ సువార్త స్వస్థత మహాసభలు, గొప్ప దైవజనులు, అభిషక్తులు, మీకు రోగం ఉంటే రండి అనండి, ఈ మైదానం ఖాళీ ఉంటుందా? అమ్మా ఏమంటున్నారండి వారు, నీ మార్గములను గూర్చిన జ్ఞానం మాకొద్దు, నువ్వు మమ్మల్ని విడిచిపొమ్మని దేవుడికే చెబుతారట. సువార్త ప్రకటించొద్దు, వెళ్ళిపోండి, ఈ ఊర్లో క్రైస్తవులకి రావడానికి వీలు ఏ వద్దా? వద్దు, మా హృదయ కాఠిన్యముతోనే మేము చచ్చిపోతాం, మా మనస్సును మార్చుకునే ప్రసక్తే లేదు. వద్దు, దేవుడితో కూడా చెప్పేస్తారు డైరెక్ట్గా, నీ మార్గములను గూర్చిన జ్ఞానం మాకొద్దు, నీవు మమ్మల్ని ఏం చేయి, విడిచిపెట్టేయి. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగ వాడు ఎవడు? మేము ఆయన గురించి ప్రార్థన చేయటానికి మాకేమి లాభం? ఈ 2 రోజుల సభలకు మేము వస్తే మాకేంటి లాభం? ఉంది లాభం. నీ దీపం ఆరిపోకుండా ఉండాలి అంటే, కటిక చీకటిలోనికి నువ్వు వెళ్ళిపోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఈ మాటలు వినాలి. అది గొప్ప లాభం. ప్రియమైన దేవుని పిల్లలారా, మీలో ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టాలి, దేవుని మాటలతో గాయపరచాలి అన్నది మా ఉద్దేశం కాదు. ఈ మాటలు తెలుసుకుని ఈ మాటల ప్రకారంగా మన జీవితాన్ని మార్చుకోకపోతే మన ముందు చాలా పెద్ద ప్రమాదం ఉంది. ఆ పెద్ద ప్రమాదం ఎలా ఉన్నామండి? ఎంత బాగున్నామో, మరి లోపల ఏం బాగులేదు, ఏమీ బాగలేదు. ఎవన్నారండి, మళ్ళీ చదవండి 6:5 నరుల చెడుతనము భూమి మీద గొప్పదని. ఎక్కడ 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 తొంగి చూస్తున్నాడు ఆయన? పైకంతా బాగుంది, పై వేషం అంతా బాగుంది. అడిగితే, దేవుడు అడిగితే ప్రాణం ఇచ్చేసేటట్టుగా కనబడుతున్నావు, కానీ లోపల
వారి హృదయములోని తలంపులలోని ఊహ ఆలోచనలన్నీ అన్ని ఎల్లప్పుడూ కేవలం చెడిపోయారు. మనుషుల మనసు చెడిపోయింది, మనుషుల హృదయాలోచనలు పాడైపోయాయి. ఎందుకు? యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం. యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం. హృదయము అన్నిటికంటే ప్రతి దానికి కేంద్ర స్థానం ఏంటో తెలుసా? నీ హృదయం. కాళ్ళు కొరకు, చేతులు, కళ్ళు, ముక్కు, నోరు, వీటన్నిటికీ కేంద్రస్థానం ఏది? హృదయం. హృదయము నిండిన దానిని బట్టే నోరు మాట్లాడుతుందంటే, హృదయం నిండిన దాన్ని బట్టే చేతులు, హృదయము నిండిన దాన్ని బట్టే కాళ్ళు, హృదయము నిండిన దానిని బట్టే నీ సమస్త చర్యలు, కార్యాలు, పనులు. హృదయం అంటే ఏంటి? గుండె కాదు, లబ్డబ్ లబ్డబ్ అంటుంది చూసారా, అది కాదు హృదయం. ఆడు అంటాడు హృదయం ఎక్కడ, హృదయం అంటే అది కదరా పనికి మన్నాడా. గుండె కాదు హృదయం, మనస్సు. హృదయం అనగానే ఎక్కడ చూపించాలి? మెదడు, మనస్సు. నీ ఆలోచనలన్నిటికీ కేంద్రస్థానం గుండె కాదండి. గుండె కేవలం రక్తాన్ని ఏం చేస్తుంది? పంప్ చేస్తుందంతే. ఎక్కడెక్కడికి అది చేరాలో అలా పంప్ చేసి పంపించగలిగినది ఏంటి? గుండె. హృదయం కాదది, గుండె. హృదయము అనగానే ఏంటో తెలుసా? మనస్సు. ఈరోజు సర్వ శరీరులో కూడా ఆ మనస్సును ఏం చేసుకున్నారో తెలుసా? కఠినం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి. దీనికి మందులేసేవాడు ఎవడున్నాడు చెప్పండి? వీళ్ళు ఎవరిని అడుగుతావు? వీళ్ళు ప్రపంచంలో ఏ వైద్యుడి దగ్గరికి వెళతావో? వీళ్ళు కాలు బాగోలేదంటే చెప్పాడికి, కన్ను బాగోలేదంటే చెప్పాడికి, పళ్ళు బాగోలేదంటే చెప్పాడికి, చెవు బాగోలేదంటే చెప్పాడికి, అయ్యా నా మనస్సు బాగోలేదయ్యా. ఆడంటాడు నా మనస్సు బాగోలేదండి, మావిడి నా మాట. ఎవరు ఈ మనస్సును బాగు చేయగలిగిన వారు? ఈ మనస్సుకు మందులు ఎక్కడ దొరుకుతాయి? చెడిపోయిన ఈ మనస్సు ఏమంటున్నారండి? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన సకల దుష్కార్యాలకు కేంద్ర స్థానం. నీ హృదయం. పైకి నువ్వు చాలా బాగుంటున్నావు, నీ పలకరింపు బాగుంటుంది, నీ నవ్వు బాగుంటుంది, నీ కరచాలనం బాగుంటుంది, నువ్వు ప్రేమించే విధానం బాగుంటుంది. ఇవన్నీ ఎక్కడికి? పైన 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 పైన. మరి లోపల, లోపల చెడిపోయింది. ఘోరమైన వ్యాధి. ఘోరమైన వ్యాధి అంటే మందులేసినా తగ్గనది, ఆ స్థితికి వెళ్ళిపోయింది ఇది. కానీ దేవుడు తగ్గిస్తాడండో, ఆయన దగ్గర లేని మందు అంటూ లేదు, దేనికైనా మందులేస్తాడు ఆయన. పరమ వైద్యుడు, వైద్యులందరినీ మించినవాడు ఆయన. ఆయన వేస్తాడు ఈరోజు కఠినమైన మన హృదయాలకు మంచి మందులు వేస్తారండి ఆయన. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన. ఏమండి, ఏమైందండి దానికి? అలా ఏం కనపడటం లేదండి. అసలు చేయిలాగటం కనపడుతుంది, కాలు లాగటం కనపడుతుంది, తిన్నది అరగలేకపోవటం కనపడుతుంది, కంటికి చూపు సరిగా కనబడకపోవటం కనబడుతుంది. ఈ మనస్సు బాగోకపోవటం ఏంటండి? ఇది ఘోరమైన వ్యాధి ఏంటండి? నా మనస్సుకు వ్యాధి ఏంటండి? షుగర్ వ్యాధి తెలుసు ఏమండి, బీపీ తెలుసు, ఇదేటండి మనస్సుకు వ్యాధులేటి? అవునా, నువ్వు చేస్తున్న ప్రతి దుష్కార్యానికి కూడా కేంద్రస్థానం అదే. మార్కు సువార్త 7వ అధ్యాయం
21వ వచనం నుండి లోపల నుండి అనగా మనుషుని హృదయములో నుండి ఎందుకు బాధపడ్డాడో తెలుసా ఎందుకు హృదయములో నొచ్చుకున్నాడో తెలుసా ఎందుకు రావీర్ని కన్నాను అని అను ఆవేదనకు గురయ్యాడో తెలుసా ఆయన మనల్ని పుట్టించేటప్పుడు మన హృదయం ఎలా ఉండాలి అనుకున్నాడో తెలుసా అతను అసలు మనల్ని కావాలి అనుకున్నప్పుడుండి తన పిల్లలుగా తన కుమారులుగా తన కుమార్తెలుగా ఈ భూమి మీదకి రావాలి అనుకున్నప్పుడు మన మనసు ఎలా ఉండాలి అని ఆయన కోరుకున్నాడో తెలుసా ఆ చాలా సార్లు చదివామండి మనం మరొకసారి చదువుదాం ఎఫెసీయులకు రాసిన పత్రిక క్షమించండి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుదామండి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం ఇది ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా అబ్బా నీ పుట్టుకేంటి నీ జన్మ నీకు జన్మనివ్వాలి అనుకున్న రోజు నీకు జన్మనిచ్చిన రోజు నిన్ని భూమి మీదకి పసి కందుగా పంపించిన రోజు నీ పరిస్థితి నీకున్న స్థితి దేవుడు నరులను యథార్థవంతులుగా ఏదా యథార్థత ఏదా మంచి ఏదా పరిశుద్ధత ఏదా నిర్దోషత్వం అదే కదండి చెప్పాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4 నుండి 6 వచనాలలో మన జన్మ సంకల్పాన్ని చెబుతూ మన తండ్రి మన కోసం మాట్లాడిన మాట తన ఎదుట మనం తన పిల్లలుగా తన కుమారులుగా తన కుమార్తెలుగా యావత్ భూమి మీద కాపురం ఉండడానికి వచ్చిన మనలందరినీ ఎలా ఉండాలని కోరుకున్నాడండి తండ్రి ఎలా ఉన్నామండి అలా అసలు ఈ సమాజములో మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులుగా నీ మనస్సు కల్మషముతో నిండాలని ఆయన అనుకోలేదండి ఘోరమైన వ్యాధితో ఉండాలని ఆయన అనుకోలేదండి నువ్వు నేను భూమి మీద ఎంత స్వచ్ఛముగా ఉండాలనుకున్నాడో తెలుసండి తన ఎదుట దేవుని ఎదుట ఎలా ఉన్నామండి ఈరోజు ఆయన ఎదుట రాత్రి మనం మాట్లాడుకున్నామే ఆయన సమస్తమును ఎరిగినవాడు సమస్త కార్యాలను కూడా ఆయన తెలుసుకున్నవాడు చర్యలన్నిటినీ నువ్వు కూర్చుండుట నువ్వు లేచుట నువ్వు నడుచుట మాట నాలుకకు రాకముందే నువ్వు ఏం మాట్లాడతావో కూడా ఆయనకు ఇంత శ్రద్ధ కలిగిన వాడా మన విషయంలో ఇంత శ్రద్ధ ఇంత బాధ్యత ఇన్ని ప్రణాళికలు అవును మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునగా ఉండవలెనని జగత్తుకు పునాది వేయబడకముందే ఏదండి అపవిత్రత ఏదండి ఆ నిర్దోషత్వం ఏదండి ఆ యథార్థత లేదు లోపల ఎలా ఉందట లోపల నుండి అనగా మనిషిని హృదయములో నుండి ఆ హృదయం పరిశుద్ధంగా ఉండాలి అనుకున్నాడు పవిత్రంగా ఉండాలి అనుకున్నాడు కల్మషము లేనిదిగా ఉండాలి అనుకున్నాడు నిర్దోషత్వంగా ఉండాలి అనుకున్నాడు అలా ఉండాలనే పుట్టించాడు నిన్ను భూమి మీద కానీ నువ్వు భూమి మీదకి వచ్చిన తరువాత నీ పవిత్రతంతటినీ నువ్వు పాడు చేసుకున్నావు నీ నిర్దోషత్వాన్ని అంతటినీ పాడు చేసుకున్నావు నీకున్న యథార్థం అంతటినీ పాడు చేసుకున్నావు పాడు చేసుకుని హృదయములో నుండి అనగా మనుషుని హృదయములో నుండి కుక్కల హృదయములో నుండి కాదండి నక్కల హృదయములో నుండి కాదండి కాకుల హృదయములో నుండి కాదండి జంతువుల హృదయములో నుండి కాదటండి మనుషుల హృదయం పావు కట్ట విషయం ఎక్కడ ఉంటుందట కోరల్లో తేలుకి తోకలో మరి మనకో వెరీ గ్రేట్ పర్సన్ ఏమైపోతాడండి ఈ సిచ్యువేషన్ చూసి తండ్రి ఎంత బాధపడతాడండి మనల్ని కన్నందుకు ఆయన పాముకి కోరల్లో ఉందటండి తేలుకి తోకలో ఉందటండి
దేవుడు చెప్పిన భాష ఎలా ఉందో తెలుసా? అరికాలు మొదకులుకొని నడి నెత్తి వరకు స్వస్థత కొంచెమైనా లేదు. అంటే అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు గుడ్ క్యారెక్టర్ అనేది ఒక్కటి కూడా నీకు, అది మానవ సమాజంలో మనుషుల మధ్య లేదనుకుంటున్నామేమో, ఇంతవరకు దేవుని దగ్గర కూడా మన మనస్సు యథార్థమైనదిగా లేదండి. ఈరోజు మనుషుల దగ్గరే కాదు దేవుని దగ్గర కూడా మన హృదయం బాగోలేదు. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు, హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారము, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామ వికారము, మత్సరం, దేవదూషణ, అహంభావం, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల లోపల లోపల, ఏంటా లోపల? నీ మనస్సు లోపల, నీ హృదయము లోపల ఇన్ని డిసీజెస్ ఉన్నాయి. నీకేం కనపడుతుందంటే, ఏంటోనండి తింటున్నాను కానండి అరగడం లేదండి, పడుకుంటున్నాను కానండి నిద్రపట్టడం లేదండి, ఏంటోనండి చిన్న పని చెయ్యగానే ఎక్కువ అలసట వచ్చేస్తుందండి, వెంటనే బయలుదేరి వెళ్ళిపోతావు ఎక్కడికి, డాక్టర్ గారు మొన్న వచ్చాను ఏం పనవలేదు అంటే, మొన్న వెళ్ళలేదట మందులు పనిచేయలేదంట, ఇప్పుడు పని చేసేయమంటున్నాడు. ఏ ఒక్కరైనా వచ్చి అయ్యా నా కోసం ప్రార్థన చేయండి, నేనేమవ్వాలి, దీవించబడాలి, ఏంటోనండి వాక్యం వింటున్నాను కానండి కాస్త గుర్తుండడం లేదండి, దేవునికి ఇవ్వాలి అనుకుంటున్నాను కానండి ఇచ్చే సమయానికి వెనక్కి, ఇవన్నీ రోగాలు మీకు తెలీదా? తిన్నది అరగకపోవడం రోగం ఎలాగో, పడుకున్న తర్వాత నిద్రపట్టలేకపోవడం రోగం ఎలాగో, కాస్త పని చేసిన వెంటనే అలసిపోవటం ఎలాగో రోగమో, నువ్వు దేవుని వాక్యాన్ని వినా ఇముడ్చుకోలేని పరిస్థితి నీకు రోగం. ఇవ్వాలనున్నా ఇవ్వలేకపోవటం రోగం, రావాలనున్నా రాలేకపోవటం రోగం, వచ్చి కూర్చుని కడవరకు ఉండవలసిన నువ్వు మధ్యలో వెళ్ళిపోవటం కూడా నీకు పట్టిన రోగం. విన్న మాటల ప్రకారంగా బ్రతకకపోవటం రోగం. లేవా ఈ రోగాలు మీకు? ఆలోచించుకోండి ఒకసారి, ఇవన్నీ ఎక్కడున్నాయి రోగాలు? ఏ డాక్టర్కి తెలుస్తుంది ఈ రోగాలు? ఏ మిషన్లో పెడితే ఈ రోగాలు బయటపడతాయి? వాక్యం అనే మిషన్ దగ్గర తప్ప ప్రపంచంలో నువ్వు ఏ మిషన్ దగ్గర పెట్టినా ఈ రోగాలు ఎవ్వడికీ. అందుకే అన్నాడు, వెర్రవీగుచున్న దుష్టత్వం దిన్నంతటిని బయటికి లాగాలి అంటే, ఇదంతటికి మందులు వెయ్యాలి అంటే, ఏమన్నాడు తెలుసా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, నీలో ఉన్న కల్మషం, నీలో ఉన్న మస్తు, నీలో ఉన్న చెడుతనం, నీలో ఉన్న దోషం, నీలో ఉన్న పాపం, నీ మనసుకు పట్టిన రోగం, ఇది పోవాలి అంటే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము సమస్త కల్మషమును 21వ వచనం, అందుచేత ఇదిగో ఈ మార్కు సువార్త 7వ అధ్యాయం 21 నుంచి కిందకి చెప్పిన ఈ డిసీజెస్ అన్నీ ఉన్నాయే, ఈ చెడ్డవన్నీ అన్నాడు చూసావా, ఆ చెడ్డ వాటన్నిటినీ నువ్వు లేపేయాలిప్పుడు. సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వం, నీ మనస్సు చేసే పని ఏంటో తెలుసా? నీ మనస్సు చేసే పని ఏంటో తెలుసా? నీ హృదయం చేసే పని ఏంటో తెలుసా? ఇది కఠినమైన హృదయం అని ఎందుకు ప్రస్తావించానో తెలుసా? అన్నిటికీ లోబడుతుందండి మనసు, కేవలం ఒక దేవుని వాక్యానికి మాత్రమే లోబడతాం. డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, షుగర్ వచ్చిందని చెప్తాడు, చెప్పగానే ఆయన ఏం చెప్పడు, వీడే అంటాడు, ఏమని, పంచదార మానేయమంటారా, తీపి మానేయమ, అంటే అంతలా ఏం మానొద్దండి, కాస్త ఏం చేయండి,
తగ్గి లేదండి డాక్టర్ గారు, మీరు మానేయమంటే ఈ రోజు నుంచి టీ మానేయడానికి కూడా కదా మీరు అనలేదు ఎవరో. గ్యాస్ వచ్చేసింది, లోపల పేగుకు పుండు పడిపోయింది వీడికి. రోజు బిర్యానీలు ఫాస్ట్ ఫుడ్ లేచేసి సంచిలో, అవును కదా ఇది ఎంత పెద్ద సంచి ఇది, పొద్దున్న వేస్తే మధ్యాహ్నం, మధ్యాహ్నం వేస్తే రాత్రికి, మళ్ళీ రాత్రికి వేస్తే మళ్ళీ ఉదయానికి రెడీ. ప్రపంచంలో ఎంత పెద్ద గొయ్యి అయినా పూర్తి చేయొచ్చు. దీన్ని మాత్రం ఎవడు పొడ్చడం వాడి వల్ల అవదు. అసలు చెప్పాను కదా నిన్న, ఉపవాసం అన్న పేరుతో కూడా నిర్బంధించలేడు దీన్ని. ఇంకెంతకంటే నేనేం చెప్పని చెప్పండి, పోనీ అట్టుపళ్ళు పెట్టచ్చు కదా. ఇంత మంచి మాటలు చెబుతుంటే నాకు చెమట పడుతుంది. చూసారు ఓ ఊపుతానే ఉన్నారు అంటే అది చెప్తుంది. ఆ చెప్తే చెప్తాడు కానీ కొంచెం చూడు చెమట పడుతుంది దీనికి. దీనికి ఏమవుతుంది, చెమట పడుతుంది చూడు దాని సంగతి. విసురుతాను విసురుతాను. ఇంకా కాస్త అసహనం ఏమన్నా అనిపించింది అనుకో, నడు ఎందుకు ఎంత ఇబ్బందిగా ఉంది ఇక్కడ. నువ్వు ఎప్పుడన్నా అసలు కింద కూర్చున్నావో చెప్పు, ఇంట్లో అంతా సోఫా మీదే కదా. నడు వెళ్ళిపో. ఎంతసేపు అని అలా కాళ్ళు ముడుచుకుని కూర్చోపు అలాగా. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఆయన రావటం లేట్ అయిందని కాళ్ళు చాపు కూర్చుంటావా ఆయన ఆఫీసులో, చెప్పు కూర్చుంటావా. అయ్యో అలాగే శాంక్షన్ చేసే చేయడు కదా, చాలా డిగ్నిటీగా ఉండాలి. ఆడి దగ్గర దాహం వేసినట్టుగా, దాహం వేయనట్టు, అలసిపోతున్నా అలసిపోనట్టు, వెయిట్ చేస్తున్నా వెయిట్ చేయనట్టు. అమ్మ ఇబ్బంది పడ్డారా అన్నారనుకో, అబ్బాయి అలాగేం లేదండి, ఏం పర్వాలేదండి. అదే ఒక దైవ సేవకుడు ఏదో సంఘానికి వెళ్ళాడు, ఎక్కడో కాస్త వాక్యం చెప్పడం లేట్ అయింది. ఇప్పుడు ఈయనకి అంటారా లేదా అనరా, అవి మీరు ఎంత ఉత్తమలో నాకు తెలియదా. మీ కత్తిపోటు వంటి మాటలు, మీరు మా ఎడల చూపిస్తున్న అపారమైన ప్రతిభా పాఠవాలు, ఇవన్నీ మాకు బాగా అలవాటే. ఇంకా అలాగూ పోతుందంటే ఏం చేస్తాం మరిక. ఇదంతటికే కారణమేంటి, అయ్యో ఎంత మంచి వాక్యం చెప్తున్నాడు, మనం చాలా అలర్ట్గా ఉండి ఏం చేయాలి. ఓ పక్కన నేను చెప్తున్నాను, మీరు ఇసురుడిసురుడే. అపొస్తల కార్యములు 7:51 అపొస్తల కార్యములు 7:51 ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనల్లని వారులారా. దేవుని వాక్యానికి లోబడవండి. ఆ పుల్లి పడిపోయింది, ఇప్పుడు గ్యాస్ వచ్చేసింది. నువ్వు మసాలా తగ్గించాలి, నూనె తగ్గించాలి, కారం తగ్గించాలి అంటాడు పాపం డాక్టర్. సహజంగా చెప్పేదంటే మానే అని ఎవడో అండవు. ఏమంటాడు, తగ్గించు అంటాడు. ఈయనేమంటాడు తెలుసా, ఆ సమస్య లేదండి, మీరు నీళ్లల్లో ఉడకబెట్టుకుని తినమన్నా క్రమం తప్పకుండా ఆదివారం సంఘానికి రావాలి అంటే మీరు వింటారా. లైవ్ వేయాలి కదా, విజయరావు గారు ఏదో సంఘానికి వెళ్తారు కదా, ఆ సంఘం నుంచి ఈ సంఘానికి వచ్చేటప్పటికీ ఎన్ని గుడ్లెక్కలు. మన హృదయం దేవుని ఎడల సరైనది కాదు. హాస్పిటల్కి వెళ్తావు, డాక్టర్ వచ్చాక వెళ్తావా డాక్టర్కి ముందే వెళ్తావా, ప్రయాణానికి ప్రయాణమై రైల్వే స్టేషన్కి వెళ్తున్నావు, ట్రైన్ వచ్చాక వెళ్తావా ట్రైన్ రాకముందు వెళ్తావా, మరి గుడికేంటి పాటలు ఎట్టాక వెళ్తానంటావు. ఒక ఆవిడ గుడికి రాలేదట ఆ వారం. గుడికి రాకపోతే పాపం అయ్యగారు వెళ్ళారట ఇంటికి. ఏమ్మా అక్క ఇవాళ ఎందుకు అక్క ప్రార్థనకు రాలేదంటే, నువ్వు మైకా పెట్టలేదు కదా అందంట. అలా కదక్క, అక్కడ కరెంట్ లేక మైక్ పెట్టలేదక్క అన్నాడట. మా ఇంటికాడ ఉంది కరెంటు. అంటే ఈవిడ ఏం పెడితే వెళ్తుంది, మైక్ వెనబడితే వెళ్తుంది. పాపం దౌర్భాగ్యం పరిస్థితిని బట్టి ఆ ఏరియాలో ఏమీ లేదు, కరెంట్ లేదు, పాస్టర్ గారు ఏం పెట్టలేదు, మైకా పెట్టలేదు, అందుకని ఈవిడ వెళ్ళలేదట. ఆవిడ మళ్ళీ పైగా చెబుతుంది, మా ఇంటికాడ ఉంది కరెంటు, మరి అక్కడ లేకపోతే ఏం చేయమంటది, ఏంటి ఇలా ఉన్నారు వీళ్ళు. మైక్ పెడితే వెళ్ళేవాడు ఒకడు, ప్రసంగం టైంకి వెళ్ళేవాడు ఒకడు. ఇందాక చెప్పారు కదా మనం ఏం మార్చుకుంటున్నామండి, ఏం మారామండి మనం, ఏం విడిచిపెట్టామండి దేవుడి కోసం, ఎంత యథార్థంగా ఉన్నామండి దేవుడి దగ్గర మనం. మీరే ఒక్కసారి ఆత్మ పరిశీలన చేయండి. మాటి మాటికి చెబుతున్నా వినకపోతే, వినకపోవటమే కదండి దేవుడు ఎంత ఎలా వాపోతున్నాడో తెలుసా. యిర్మీయా గ్రంథం 7:1
26వ వచనం, యిర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం. వారు నా మాట వెనక ఉన్నారు, చెవి పెట్టకుండా ఉన్నారు. అయ్యే బాబోయ్, ఏం చేయట్లేదట? ఎక్కడ చూస్తాడు? పైకి మెడంచడు. అంటే నువ్వు దేవుని మాటలు వినేటప్పుడు, దేవునికి లోబడేటప్పుడు ఏమంటున్నాడు? పై నుంచి మళ్ళీ చదువుకుంటే, వారు నా మాట వెనక ఉన్నారు, చెవి పెట్టడం లేదు నా మాటలకు, వాళ్ళు తల దించటం లేదు, వాళ్ళు తమ మనసును ఏం చేసుకున్నారు? మీరు కూడా మెడెత్తుతున్నారా? ఎవరి దగ్గర? విజయరావు గారి దగ్గర అనుకుంటున్నారా? జాన్ ప్రసాద్ దగ్గర అనుకుంటున్నారా? మాకేం పని? మాకేం పని ఈ మాటలు చెప్పడానికి? మమ్మల్ని పనిలో పెట్టుకున్నాడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? నీ ఇంటికి సమన్లు వచ్చాయి. ఎక్కడి నుంచి? కోర్టు నుంచి. ఏమి రా అని అన్నంటావా? తెచ్చునన్నంటావా? నేను తెచ్చానంటే ఆయన తెచ్చాడు. వేదిక మీద ఉన్న దైవ సేవకులందరూ మీ దగ్గరికి వాక్యాన్ని పంపించిన ఆయన దేవుడండి. మరి రుబాబు ఎవరి మీద చూపిస్తున్నారు మీరంతా? మాకేం సంబంధం లేదు, మేము నిమిత్త మాత్రంలో. ఒకనాడు పిలాత్ అన్నాడే, మేము అంతే ప్రసంగం అయిపోయిన తర్వాత, అయ్యా తండ్రి వాళ్ళకి మాకు ఏ సంబంధం లేదు, నువ్వు వాళ్ళు. యిర్మీయా గారి ద్వారా దేవుడు చెబుతున్న మాట, వారు నా మాట వినడం లేదు, చెవి ఒగ్గుకున్నారు, తమ మెడను నువ్వు వంచుతున్నావా? నీ మనస్సును కఠినపరుచుకుంటున్నావా? చెప్పు. తమ పితరుల కంటే వారు మరీ ఏమైపోయారు? దుష్టులైపోయారు. అవునా కాదా? ఎంత కఠినమైన హృదయాలండి, ఎన్ని కఠినమైన హృదయాలండి. తమ మనస్సులను ఎంత కఠినపరుచుకుంటున్నారండి మనుషులు, ఎంత కఠినపరుచుకుంటున్నారండి. కోవిడ్ వచ్చిందని తల్లిని ఎక్కడ విడిచిపెట్టేశారు తెలుసా? పొలంలో ఒక టెంట్ వేసి పెట్టేశారండి. ఎవరిని? ఎవరిని? మీ పితరుల కంటే మీ హృదయం కఠినమైపోయి మీ పితరుల కంటే అధికమైన దుష్క్రియలు మీరు చేస్తున్నారు. మనం ఏం గొప్పవారం కాదట? మన పితరులను మించిపోయామట. మనం తల్లిని లేదు, తండ్రిని లేదు, కుమారుడని లేదు, కోడలని లేదు, ఏంటండి సమాజంలో చూస్తున్న నేరాలు, ఘోరాలు. ఒక అమాయకురాలైన తల్లినండి. కరోనా వ్యాధి వచ్చిందని ఆదరించడానికి బదులు, ప్రేమించడానికి బదులు, ఈమె మాకు వద్దు అని ఆ తల్లి పాలు తాగేవే, ఆ తల్లి ఒడిలో పెరిగేవే, ఆ తల్లి నోరు కట్టుకుని నిన్ను పెంచిందే, ఆ కృతజ్ఞత కూడా లేదా బిడ్డ నీకు? నా మాట అబద్ధం అనుకుంటున్నారా మీరు? ఒకసారి చూడండి, చూపిస్తామా? కాశీ అనే 70 ఏళ్ల వృద్ధుని, అతడి కుమారుడు, ముగ్గురు కుమార్ అన్న అన్న పిలుపుకే కళంకం తెచ్చాడు దుర్మార్గుడు. మత్తు మందిచ్చి చెల్లెలు వరుసయ్యే తండ్రి బ్రతికుండగానే కాటికి చేర్చిన దారుణమైన సమాజం ఎటుపోతోంది. రోజురోజుకు మానవతా విలువలు మంట కలిసిపోతున్నాయి. కరోనా వచ్చిందని కన్న తల్లిని వ్యవసాయ బావి వద్ద ఒంటరిగా వదిలేశారు కొడుకులు. వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు మండలంలోని పీచల గ్రామంలో ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది. మానవైన లచ్చమ్మకు 4 కుమారులు, 1 కూతురు ఉంది. కోవిడ్ వచ్చిన వేళ ఆమెను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సింది పోయి ఏ మాత్రం కనికరం లేకుండా పొలం వద్ద వదిలేశారు. చూశారు కదండి, కరోనా వచ్చిందని కుమారులు ఉన్నారు. ఆమెకి ఎవరున్నారు? కుమార్తెలు ఉన్నారు. ఎంత మనసు కఠినమైపోతే, ఆ మనసు ఎంత బండబారిపోతే కన్న తల్లి అనే కృతజ్ఞత కూడా లేకుండా ఎక్కడ విడిచిపెట్టేశారటండి?
వ్యవసాయ బావి దగ్గర విడిచిపెట్టేశారటండి, ఊరికి దూరంగా పెట్టేశారటండి. తల్లినా? అవును. ఏమైంది మనసులకు? మంచి అనేది లేదా ఈ మనసులో? లేదండి, తమ మనసులను ఏం చేసుకున్నారట? కఠినపరుచుకున్నారు. కఠినపరుచుకున్నారండి. ఒక అన్న మనసు కఠినమైపోతుంది, ఒక పిల్లల మనసులు కఠినమైపోతున్నాయి. ఎన్నో విషయాలు మీకు చూపించాలి అనుకున్నాను నేను, కానీ మనకు సమయం లేదు. సాటి సోదరుని పాడు చేశాడండి ఒక కషాయివాడు. చెల్లి అనే జ్ఞానం కూడా వాడికి లేకుండా, చెల్లె తుచ్చమైన నీ కోరిక తీర్చుకోవడానికి చెల్లె అవసరమైందిరా నీకు? ఏంటి రాణి మనసులో ఉన్నది? నీకు మానవత్వం లేదా? నీకు మంచి అనిపించటం లేదా? నీ మనసుకి ఏమైంది? ఏమైంది అంటే అది ఘోరమైన వ్యాధితో నిండిపోయింది. బ్రతికున్న తండ్రిని ఒకడు పట్టుకెళ్ళి శ్మశానంలో వదిలిపెట్టేశారటండి, నువ్వు వద్దు మాకు అని. ఏంటండి మనుషులు ఎలా మారిపోతున్నారు? కన్న కూతురు మీదే అత్యాచారం చేస్తున్నాడండి ఒకడు. వాడి కోరికను తీర్చుకోవడానికి వాడికి కూతురు అవసరమైందట. ఏంటండి ఈ సమాజం? ఏంటండి మనుషుల మనస్సులు? ఎవరండి మార్చగలరు వీళ్ళను? మార్చగలిగిన శక్తి ఒకే ఒక్క వాక్యానికి మాత్రమే ఉందండి. ఆ వాక్యం మన దగ్గరే ఉండిపోతుందండి. మనం ఎక్కడికి వెళ్ళి ప్రకటించగలుగుతున్నాం? ఎవరికి వెళ్ళి చెప్పగలుగుతున్నాం చెప్పండి? ఇలా ఈ పిల్లలు సాహసం చేసినట్టుగా ప్రతి వారు తమ తమ గ్రామాలలో తమ తమ పట్టణాలలో చెయ్యగలిగితే, ఈ మాటలు వారికి వినిపించగలిగితే, కొందరి మనస్సులనైనా మనం మెత్తని హృదయాలు చేయగలం కదండి. సమాజంలో ప్రతి మనిషి హృదయం కఠినంగా మారిపోయిందండి. అందుకు నిదర్శనం నేటి మీడియాలో చూస్తున్న ప్రతి సంఘటన. ఎవరండి వీరిని బాగు చేస్తారు? ఏ వైద్యులండి వీరికి మందులు వేస్తారు? లేదు, దేవుడొక్కడే ఈ కఠినమైన సమాజాన్ని మార్చగలిగిన వాడు. ఆయన మారుస్తాడని ఆ మాటలు కూడా సమాజానికి తెస్తుంటే ఆ మాటలు వినడానికి కూడా వీళ్ళకి ఎలా ఉందట? ఇందాక చదువుకున్నాం కదా యిర్మీయా గ్రంథం 7:21. వారు నా మాట వెనక ఉన్నారు, వారు నా మాట వెనక ఉన్నారు, చెవి యొక్కకు ఉన్నారు, తమ మెడను వంచకయు, తమ మనస్సులను ఏం చేసుకున్నారు? కఠినం. ఎంత కఠినమైన మనస్సు కాకపోతే చెల్లి జోలికి వెళ్ళాడు వాడు, కూతురు జోలికి వెళ్ళాడు వాడు, తల్లిని విడిచిపెట్టేశాడు వాడు. నెహెమియా గ్రంథం 9:17. నెహెమియా గ్రంథం 9:17. వారు అవిధేయులగుటకు, వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని. విధేయులవడానికి ఏమి లేదట? మనస్సు లేదు. వాక్యాన్ని అంగీకరించే అంత మనస్సు లేదండి మనుషులకు. వాక్యానికి కూడా వారి చెవిని ఇవ్వలేకపోతున్నారండి. విధేయులగుటకు వారికి మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకునక తమ మనస్సును ఏం చేసుకున్నారు? నెహెమియా గ్రంథం 9:29. నీ ఆజ్ఞలను నీ విధులను ఒకడు ఆచరించిన ఎడల వాటి వలన వాడు బ్రతుకును గదా. వారు మరలా నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచునట్లు నీవు వారి మీద సాక్ష్యము పలికినను. గర్వించి నీ ఆజ్ఞలకు లోబడక నీ విధుల విషయమై పాపులై నిన్ను తిరస్కరించి తమ మనస్సులను ఏం చేసుకున్నారట? కఠినం. కఠినం చేసుకుని దేవుని మాటలకు ఏ మాత్రం లోబడని వారిగా మారిపోయారండి ఈ సమాజం. ఈరోజు మనం ఎంతవరకు వింటున్న మాటలను మన హృదయంలోనికి స్వీకరించగలుగుతున్నాం చెప్పండి? స్వీకరించగలుగుతున్నాం చెప్పండి? ఇంకా కొత్త నిబంధనకు వచ్చేసరికి మన హృదయాన్ని దేంతో పోల్చాడో తెలుసా? మత్తయి సువార్త 13:13. మత్తయి సువార్త 13:13. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను,
ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు మంచి వారిగా మారకుండునట్లు వారి హృదయం ఏమైపోయింది? కృవ్వా కఠినమా? వారి చెవులు వినడానికి ఏమైపోయాయి? మందం. ఏమండి ఆ మాటలు మీరు చదువుతుంటే మీకు ఏమనిపిస్తుందండి? ఎంత బాధాకరంగా ఆయన మాట్లాడారండి. ఎంత పెద్ద పెద్ద పదాలండి ఇవి. అప్పుడప్పుడు ఒరే నీకు కొవ్వు పట్టిందిరా అన్నావనుకో, ఇంట్లో వెనకాల ఉన్నవాళ్ళు ఏమంటారు? ఎందుకో అలా చిన్నపిల్లని అంత మాటలు అంటున్నావు నువ్వు? ఒకవేళ చిన్నపిల్లండి తప్పేమో, దేవుడే మనల్ని అంటున్నాడు. ఏమని? వారి హృదయము అది నా మాటలకు లోబడదు. నేను చెప్పిన సంగతులేమి చెవులో వేసుకోరు వాళ్ళు, హృదయంలో ఉంచుకోరు వాళ్ళు. వాళ్ళు ముందుకి తిరుగుతున్నారు. వారు నా మాటల కొరకు వారు తమ మెడను వంచరు వాళ్ళు. దేవుని మాటలు వినరండి, దేవుని మాటలను మనసులో పెట్టుకోరండి, దేవుని మాటలకు ఎవరు విధేయులు కారండి. దేవుని మాటల విషయంలోనే కేవలం మనుషులు తమ మనసును ఏం చేసుకుంటారు? కఠినం చేసుకుంటారు అంతే. ప్రతిదీ వింటారు. మీరు ఈ పాలసీ చేయండి అనగానే 10,000 అప్పు తెచ్చాయని ఆ పాలసీ కడతాడు. అవునా కదా? ఏది చెప్పు శరీర సంబంధంగా ఏది చెప్పనివ్వండి, మనిషి ప్రేమతో స్వీకరిస్తాడు. అది కష్టమైనా బాధ అయినా శ్రమైనా కలకాలం తండ్రి లోకంలో ఆనందంగా ఉండవలసిన ఆత్మ కోసం ఏం పట్టించుకుంటున్నారు చెప్పండి? క్రమంగా మందిరానికి వెళ్ళడం వచ్చిందా చెప్పు నీకు? క్రమం తప్పకుండా ప్రార్థించడం వచ్చిందా చెప్పు నీకు? కృతజ్ఞత చెప్పడం వచ్చిందా చెప్పు నీకు? ఏ విషయంలో నువ్వు గొప్పవాడివి? ఏ విషయం? ఇది పలానా విషయంలో నేను వెరీ గ్రేట్ అండి అని మనం ఏం చెప్పుకోవడానికి లేదండి. వారు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు. ఎందుకో తెలుసా? వారు వారిలోకి నా మాటలు వెళ్లకుండా వారి హృదయం ఏమైపోయింది? కుబ్బిపోయింది. వారి చెవులు మందములైపోయాయి. అందుకే నా మాటలకు వారి మనస్సును ఇవ్వరు. ఇవ్వవలసిన మాటల కోసం ఇవ్వకపోగా వారి మనస్సులను ఏం చేసుకుంటారు? కఠినమండి. కఠినం చేసుకుంటే ఏంటి నీకు లాభం? ఏంటి నీకు ఒరిగేది? దాని వలన నువ్వు సాధించేది ఏంటి చెప్పు? నువ్వు వినకపోతే నీకు వచ్చేది లాభం అని నువ్వు అనుకుంటున్నావా? అప్పుడప్పుడు అంటారండి నేను ఎవ్వడిని లెక్క చేయనండి. అవునా? అవునా? అవును. మరి నువ్వెవ్వరిని లెక్క చేయకపోతే పో. ప్రపంచంలో ఒక ఆయన్ని మాత్రం నువ్వేం చేయాలి? లెక్క చెయ్యాలి. ఆయన దగ్గర నీ మెడను వంచాలి ఖచ్చితంగా. ఆయన ఏమై ఉన్నాడు? ఆది యందు వాక్యం ఉండెను. ఆయన దగ్గర మెడ ఉంచడం అంటే ఏంటో తెలుసా? ఆయన వాక్యం దగ్గర నువ్వేం చేయాలి? మెడ వంచాలి. దేవుడి దగ్గర ఉంచుతాను అనుకో. దేవుడు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. నువ్విక్కడ మెడంచితే ఆయనకు నువ్వు మెడ. మరి నువ్వు వాక్యం దగ్గర మెడంచుతున్నావా మెడెత్తుతున్నావా? పొగరెక్కి వద్దు. ఇది నీకు చాలా నష్టాన్ని కలిగిస్తుంది. అది నీకు ఇప్పుడు తెలియదు. చాలా క్షేమంగా వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నావు, చాలా నిర్భయంగా వెళ్ళిపోతాను అనుకుంటున్నావు. ఒక్క క్షణము గనక నీ ఊపిరి ఆగిందో ఈ మాటలకు నువ్వు లోబడనందుకు నీకు ఎలాంటి శిక్ష ఉంటుందో అప్పుడు తెలుస్తుంది. బ్రతికుండగా నీకు ఇది నేను ఎవడిని లెక్క చేయను, ఎవడి మాట విననని నువ్వు అనుకుంటావు. కానీ ఒకరోజు నువ్వు పశ్చత్తాప పడినా ఆ రోజు నీ పశ్చత్తాపాన్ని పట్టించుకునే నాదుడే లేడు ప్రియమైన దేవుని పిల్లలారా. వద్దండి. కీర్తనల గ్రంథం 75వ అధ్యాయము 4-5 వచనాలు. కీర్తనల గ్రంథము 75వ అధ్యాయము 4-5 వచనాలు. అహంకారులయ్యుండకూడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొమ్ము ఎత్తకుడే తలెత్తకండి. ఎత్తుగా తలపైకి ఎత్తకండి. దేవుడి దగ్గర పొగరు పట్టిన మాటలు మాట్లాడకండి. నేను భక్తిహీనులకు చెబుచున్నాను తలపైగా ఎత్తకండి, పొగరెక్కి మాట్లాడకండి, అహంకారులుగా ఉండకండి, పొగరెక్కిపోయి ఉండకండి. ఎక్కడా? దేవుని దగ్గర, దేవుని మాటల దగ్గర. ఎందుకు నువ్వు లోబడవు ఇక్కడ?
ఎందుకు చెబుతున్న మాటలను హృదయంలో దాచుకోవలవు? హృదయంలో ఎందుకు దాచుకోవు చెప్పు నువ్వు? హృదయాన్ని ఏం చేసుకున్నారట? కఠినం. యిర్మీయా గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనం. యిర్మీయా గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనం. ఆలకించండి మీరందరూ నా మాట వినకుండా. దేవుడు మాటలు వినడం లేదు, దేవుని మాటలే మనుషుల హృదయంలోనికి వెళ్ళటం లేదని దేవుడు వాపోతున్నాడండి, బాధపడుతున్నాడండి. ఎందుకండి ఆయనకంత బాధ మిగులుస్తారు? మీరు వద్దండి, ఆయన్ని బాధ పెట్టొద్దండి. ఆయన్ని బాధ పెట్టి నువ్వు సాధించేదంటూ ఏమీ లేదు. ఒక తల్లి తన కొడుకుతో చెప్తాది, ఒరేయ్ నేను నీ విషయం కన్నీరు కార్చటం నీకు క్షేమం. ఒకవేళ ఈ తల్లి కార్చటం ఎంత క్షేమమో ఎంత అనర్థమో మనకు తెలియదు, కానీ నీ పరలోకపు తండ్రి నీకు జీవాన్నిచ్చినవాడు, నీకు ఊపిరినిచ్చినవాడు, నువ్వు బ్రతకడానికి అన్నీ ఇచ్చినవాడు తల్లేమిచ్చిందండి. తండ్రి ఇస్తే అది మనకి తల్లి. ఈవిడ బాధలో ఎంత నిజం ఉందో తెలియదు, కానీ అన్నీ తానై అన్నీ కదా, సమస్తాన్ని కదా ఆయన ఇచ్చింది. ఆయన్ని బాధ పెట్టి నువ్వు సాధించేదేంటి చెప్పు. యిర్మీయా గ్రంథం 13వ అధ్యాయము 17వ వచనం. యిర్మీయా గ్రంథం 13వ అధ్యాయము 17వ వచనం. అయినను మీరు నా మాట విననల్లని ఎడల నీ గర్వమును బట్టి నేను చాటును ఏడుస్తానయ్యా. నీ హృదయ కఠినాన్ని బట్టి నా నేత్రము బహుగా వలపోయిను, నేను బాగా ఏడుస్తాను. మాట వినని కొడుకు నీకుంటే, మాట వినని కూతురు నీకుంటే, మాట వినని భర్త నీకుంటే, మాట వినని భార్య నీకుంటే నీకెంత బాధ, నీకెంత వేదన, నీకెంత కన్నీరు. అన్నీ బాగున్నాయండి, అంతా బాగుందండి, దేనికి లోటు లేదండి. మా ఆయన నన్ను ప్రేమగా పలకరించడండి, అవునా? అదెంత వేదన, అదెంత బాధ. ఈరోజు నీకు సర్వాన్ని ఇచ్చాడే, ఏం తక్కువ చేశాడు చెప్పు. ఆయన మాటలను వినకుండా నీ హృదయాన్ని నువ్వు కఠినపరుచుకోవడానికి, ఇంత చేసిన దేవునికి నువ్వు ఎందుకు ఆయనకి కన్నీరు మిగులుస్తున్నావు? నీ మనస్సును కఠినముగా చేసుకొని అది నీ క్షేమమని నువ్వు అనుకుంటున్నావా? అది నీకు గొప్పని నువ్వు అనుకుంటున్నావా? దానివల్ల నీకొచ్చే శిక్ష, నీకొచ్చే బాధ ఎవన్నాడు తెలుసా? ఆయన యోబు గ్రంథం 21వ అధ్యాయము 13వ వచనం ముగిస్తానండి. యోబు గ్రంథం 21వ అధ్యాయము 13వ వచనం. వారు శ్రేయస్సు కలిగి ఏం పర్వాలేదు అనుకున్నట్టుగా వెళ్ళిపోతుంది కదా నీ బండి. దేవుని మాటలకు లోబడిన వాడు, దేవుని మాటలకు లోబడిన వాడు బ్రతుకు ఒకలాగే కనబడుతుంది కదా నీ కంటికి. అందుకే కదా నువ్వు లోబడలేకపోతున్నావు దేవుడికి, అందుకే కదా నీ మనసులో స్థానం అవ్వలేకపోతున్నావు దేవుడికి, అందుకే కదా నీ చెవులలో దేవుని మాటలు చొచ్చనివ్వకుండా ఉంటున్నావు. నువ్వు ఉండని ఎంత కఠినం చేసుకుంటావో చేసుకో నీ మనసుని, ఎంత మందం చేసుకుంటావో చేసుకో నీ చెవుల్ని. ఇలా చేసుకుని నువ్వు చాలా నిక్షేపంగా బ్రతుకుతావు. వారు శ్రేయస్సు కలిగి తమ దినములను గడుపుదురు. ఒక్క క్షణం, అది ఏ క్షణం, ఎప్పుడు ఎవరికి ఎలా సంభవిస్తుందో, అది ఏ రూపాన్ని నీ దగ్గరకు వస్తుందో అది ప్రపంచంలో ఎవరికి తెలియదు. కానీ ఏదో ఒకరోజు నీకు నాకు ఆ స్థితి తటస్థించక తప్పదు, అది మరణం. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. నిశ్చంతగా మెడపైకెత్తి, కొమ్ము పైకెత్తి, గర్వంగా మాట్లాడుతూ దేవునికి తమ హృదయములో స్థానం ఇవ్వకుండా బ్రతుకుతారు. బ్రతకండి, ఏం పర్వాలేదు, కానీ ఒక్కరోజు మరణం ఉందన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు. ఆ మరణానికి ముందు కాదు నీ జీవితం, మరణానంతర జీవితమే నీకు చాలా ముఖ్యం. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. ఒక్క క్షణం, పాతాళం. ఆ పాతాళంలో బాధ ఎలా ఉంటుందో తెలుసా? ఆ పాతాళంలో యాతన ఎలా ఉంటుందో తెలుసా?
ఆ పాతాళంలో శిక్ష ఎలా ఉంటుందో తెలుసా? తెలుసా నీకేమైనా? మనసుకు తెచ్చుకున్నావా? ఊహించుకో అంటావే. రే వచ్చానంటే చితకబాదేస్తానంటావు కదా, ఒక్కసారి నేను ఎలా కొడతానో నువ్వు తలుచుకో అంటది వాళ్ళమ్మ. నా సంగతి నీకు తెలుసు కదా, అనవా? అనలేదా మీరెప్పుడు? రే నా కోపం తెప్పించుకో. నీ కోపం ఎంత బోడి కోపం! జీవంగల దేవుడికి కోపం ఉంది. నువ్వు మెడెక్కినప్పుడు, నీ హృదయాన్ని కఠినపరుచుకున్నప్పుడు, ఆయన మాటలకి నువ్వు లోబడినప్పుడు బ్రతికేవు 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 బ్రతికేవు, ఒకరోజు చచ్చావు. ఇప్పుడు బ్రతుకున్నంత వరకు నీ చేతిలో నువ్వున్నావు, చచ్చాక ఎవరి చేతిలోకి వెళ్తావు? అప్పుడప్పుడు అంటాం కదా, రే నాకు టైం వస్తుంది. ఏమొస్తుంది? అవునా, ఆయనకి టైం వస్తుంది. ఆయన టైం కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. ఆ భయం ఎలా ఉంటుందో తెలుసా? ఒకవేళ పాతాళంలో ఎలా ఉంటుందో నీకు తెలియదేమో. ఎందుకంటేనండి, పాతాళం అనగా నరకం అనగా చులకనైపోయిందండి ఎవరికి? మనుషులకండి. ఎందుకంటే వీటిని కూడా వాడుక భాషలో పెట్టేసుకున్నారు వీళ్ళు. స్వర్గం అనగానే ఏమంటాడు? ఎవడో గృహప్రవేశానికి పిలుస్తాడు, బెడ్రూమ్లో ఏసీ ఏంటిదే, హాల్లో ఏసీ, అటాచ్డ్ బాత్రూమ్, టైల్స్, ఇవన్నీ చూపించగానే ఇంటికొచ్చి అంటాడు, ఏమేవు ఆయన ఇల్లుంది, స్వర్గాన్ని తలపిస్తుంది తెలుసా? ఏంటి, ఎవడో బోడిగాడు ఒక ఇల్లు కట్టినందుకు వాడిల్లు దేన్ని తలపెత్తుందట? ఒక రాత్రి రైల్వే స్టేషన్లో నుంచుంటాడు, నుంచుని ఏమంటాడు ఇప్పుడు? ఏమండి రాత్రి అండి, దోమలు ఏం చూపించినాయట? చీ, ఆ దోమలు ఏం చూపిస్తాయి నీకు? నరకం. నేను చూపిస్తాను నీకు ఇప్పుడు నరకం. మీ హృదయాలలో, మీ ఇక్కడ కూర్చున్న మీ హృదయాలు ఏమైనా కఠినపరుచుకుని, మీ పితరుల వలె వాళ్ళు మన్నా తిన్నారు అయినా బాగుపడలేదాళ్ళు, బండ నుండి నీళ్లు తాగారు అయినా తమ మనస్సులను ఏం చేసుకోలేదాళ్ళు, తిరగబడ్డారు దేవుడి మీద, శనిగారు దేవుడి మీద, అనరాని మాటలు అన్నారు దేవుణ్ణి. వాళ్ళకి ఏ గతి పట్టిందో మనకు తెలుసు కదా. వాళ్ళను చూసైనా మనం మారాలి కదా. మన బ్రతుకు అయిపోయింది అనుకుంటున్నావా? లేదు, నీ నా బ్రతుకు మరణంతో ముడిపడుంది. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు ఒక్క క్షణములో. నీ గర్వాన్ని విడిచిపెట్టకపోతే, నీ కఠినత్వాన్ని విడిచిపెట్టకపోతే, దేవుని మాటలకు నువ్వు లోబడకపోతే, నీ బ్రతుకును మార్చుకోకపోతే, నువ్వు చచ్చాక వెళ్ళేది పాతాళానికి. అక్కడేముంటుందో తెలుసా? ఇలా ఇసురుకో, అక్కడ ఇసురుకోవటం లేవు. మరేమున్నాయి ఒక్కసారి చూడండి, ఏముందో. చూశారు కదండి, కేవలం ఇది చిత్రీకరించబడినది మాత్రమే. నీ బ్రతుకును మార్చుకోకపోతే, నీ కఠినత్వాన్ని విడిచిపెట్టకపోతే, దేవుని మాటలకు నీ మెడ వంచకపోతే, ఇంతకు 1000 రెట్లు. ఇది మానవ జ్ఞానంతో ఆలోచించింది. దీనికి ఇంతకు 1000 రెట్లు. ఈ అగ్ని జ్వాలలలో నేను యాతన ఎందుకు పడుతున్నావు?
ఎందుకు భయంకరంగా కేకలు వేస్తున్నావు? ఎంత కేకలు వేస్తుని చెబుతుంటే నువ్వు వినట్లేదు గనక నువ్వు రేపొద్దున అక్కడికి వెళ్ళక ఏం చేస్తావు? మా కేకలు నీకు పట్టింపుగా లేదు, మా కేకలు నీకు నీ మనసులోనికి వెళ్ళడం లేదు. అయితే నువ్వు రెడీ అయిపో. దేనికి? నువ్వే కేకలు పెట్టడానికి. ఒకరోజా నేను ఇంతసేపు కేకలు పెట్టాను, కేవలం ఒక గంట. నువ్వు ఎన్నిసార్లు కేకలు పెట్టాలో తెలుసా? నరకమున వాని పురుగు చావదు, అగ్ని ఆరదు. అంటే నీ కేకలు ఆగవు. అవసరమా? అంత కఠినమైన పరిస్థితికి నీ నా బ్రతుకు వెళ్ళటం అవసరమా చెప్పండి. అందుకే దేవుడు ఒక బంపర్ ఆఫర్ ఇస్తాడు. అది ఎంత కఠినమైన హృదయమైనా, ఎంత మెడదించని వాడైనా, ఎంత పొగరిక్కి మాట్లాడేవాడికైనా దేవుడు ఒక బంపర్ ఆఫర్ అండి. కావాలా మీకు? అయితే చూద్దాం ఒకసారి ఏంటా బంపర్ ఆఫరో చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 2:4-5 చదువుకుందాం. రోమాపత్రిక 2:4-5 దేవుని అనుగ్రహము. ఏమంటున్నాడండి? దేవుని అనుగ్రహం. కరోనాలో నువ్వు ఎందుకు పోలేదో తెలుసా? ఇన్ని దేవుని మాటలు నువ్వు వినకపోయినా, దేవుని మాటలకు నువ్వు మెడ వంచకపోయినా, దేవునికి నువ్వు విలువనివ్వకపోయినా ఇంకా నువ్వు నేను ఎందుకు బ్రతుకున్నామో తెలుసా? దేవుని అనుగ్రహం ఉండని వాళ్ళకి ఇంకా సరిగ్గా చెప్పలేదు నేను, ఇంకా సరైన పాయింట్ వాళ్ళకి ఇవ్వలేదు నేను, ఇంకా చెప్పిస్తాను ఒక్క అవకాశం. అది చెప్పే వరకు నువ్వు ఉండు, చెప్పిన తర్వాత తేల్చేస్తాను నీ సంగతి. అందుకే ఉంచాడు. గొప్పవాళ్ళమని కాదు, జ్ఞానవంతులమని కాదు, ఆరోగ్యవంతులమని కాదు, పేరున్న వాళ్ళని కాదు. అవకాశం దేవుడు మనసులో ఎక్కడో నీ మీద చిన్నపాటి ప్రేమ. ఆ ప్రేమ అంటుంది తెలుసా? దేవుని అనుగ్రహము. మారు మనస్సు పొందాలి నువ్వు. నేనెందుకు నిన్నింకా చల్లగా కాపాడుతున్నానో తెలుసా? వ్యాధి బారిన పడకుండా నిన్నెందుకు ఉంచానో తెలుసా? నువ్వు మారాలయ్యా, నువ్వు మారాలయ్యా. నీ కట్టిన స్వభావాన్ని నువ్వు విడిచిపెట్టాలయ్యా. నువ్వు మారుతావని దేవుని అనుగ్రహము. మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఇది ప్రేరణ కలగజేసే సభలు. ఎందుకు ఈ సోదరులు, ఈ సంఘము ఇంత కష్టపడి ఇన్ని వేల రూపాయలు వెచ్చించాలి? నీకు ప్రేరణ కలిగించడానికి, నీ మనస్సును మార్చుకోవడానికి, నీ కఠినత్వాన్ని తీసేసుకోవడానికి, దేవుని దగ్గర నీ మెడను వంచడానికి నీకు ఒక జస్ట్ చిన్న అవకాశం ఇచ్చాడు దేవుడు. నువ్వు వినియోగించుకో. మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరిస్తారా బిడ్డలారా? మీరంతా నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత చూసావే ఇందాక మంట, అదంతా చూపించాలంటే వాడు పాస్టర్ గారి కొడుకు, వాడో పాస్టర్ గారి కొడుకు, వాడికో లోకస్తుడైన స్నేహితుడున్నాడు. వీళ్ళిద్దరూ కలిసి బండి మీద బీరులు తాగుతూ వెళ్తున్నారు. ఏదో వ్యాన్ వచ్చింది, గుద్దేసింది, వెనకాల కూర్చున్నాడు చచ్చిపోయాడు. పాస్టర్ గారి అబ్బాయి బాగానే ఉన్నాడు. అక్కడి నుంచి లెటర్ పంపించాడు. ఎవరికి? పాస్టర్ గారి కొడుక్కి. ఒరే దుర్మార్గుడా, క్రైస్తవుడా, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తానని అన్నావు కదరా, ఈ ఒక్కరోజు దేవుడి గురించి నాకు చెప్పలేదేమిరా? నేను చేస్తున్న తప్పుని ఏ రోజు ఖండించలేదేమిరా? నువ్వు ఆ రోజు చెప్పుండుంటే, ఇది తప్పని చెప్పుండుంటే నేను మారేవాడిని కదరా. చూడరా నేను ఇక్కడ ఎలా కాలిపోతున్నానో, నేను ఎలా మాడిపోతున్నానో, నా బాధ ఎవరికి చెప్పుకోనరా? నేను దుర్మార్గుడా, దుష్టుడా అంటున్నాడండి పాపం అక్కడి నుంచి. మనల్ని కూడా అలాగే అంటదండి సమాజం. రేపొద్దున మనకు తెలిసిన నిజాన్ని చెప్పకపోతే ఎందుకండి ఇంత కఠినంగా దేవుడి మాటలు చెప్పాలి? ఇంత డైరెక్ట్గా ఎందుకు దేవుడి మాటలు చెప్పాలి? శక్తి లోపం లేకుండా మీ మెహర్బాణి నాకొద్దు, మీ పొగడ్తలు నాకొద్దు. పరలోకపు తండ్రి మీరు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో అది మాత్రమే నేను చెప్పాలండి.
అది గొప్ప విషయం అండి. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత, చచ్చిపోయిన తర్వాత, ఈ భోగాలన్నిటిని విడిచిపెట్టిన తర్వాత నువ్వు వెళ్ళిపోవాలి. ఎక్కడికి? అదిగో ఉగ్రత దినం. నీకు నువ్వే ఏం కూర్చుకుంటున్నావు? వద్దండి, మనలో మనం ఎవరో ఉగ్రతను కూర్చుకోవద్దు. ఉగ్రతను కూర్చుకోకూడదంటే ఈ గట్టిగా అయిపోయిన దాన్ని, కురువిందముల వలె ఉన్నదాన్ని, కఠినమైన హృదయాన్ని దేవుడు ఏం చేయమంటున్నాడు తెలుసా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, దయతో క్షమించండి, యెహెజ్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం చదువుకుందామండి. యెహెజ్కేల్ గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనం. నూతన హృదయము నీకు ఇచ్చేదను, నూతన స్వభావముని నీకు కలగజేసేదను. ఇదిగో ఇప్పటి వరకు ఒకవేళ ఈ మైదానంలో కూర్చున్న వాళ్ళు ఎవరైనా దేవుని మాటలకు లోబడక, దేవుని మాటలకు చెవినివ్వక, వారి హృదయాన్ని రాతి వలె చేసుకుంటే, రాతి హృదయాన్ని ఏం చేస్తాడట? ప్రపంచంలో ఏ వైద్యుడు చేయలేడు పని. దేవుడు తీసేస్తాడు. నువ్వు ఒప్పుకుంటే, నీకు అవకాశం, ఇది అవకాశం అని నువ్వు భావిస్తే, నువ్వు మారటానికే దేవుడు నీకు అవకాశం ఇచ్చాడని నువ్వు ఆ సర్వేశ్వరుడైన దేవుడి దగ్గర క్షమించు అని ఒక్క మాటను మాట్లాడగలిగితే నీ రాతి గుండె అంతటిని తీసేస్తాడు, మాంసపు గుండె నీకు ఇచ్చేదను. నా ఆత్మను మీలో పెట్టేస్తాను. కావాలి కదండి, అలా మారిపోవాలి కదండి. వద్దండి, ఇక్కడి నుంచి ఏ ఒక్కరూ కూడా మీ రాతి స్వభావంతో మీరు వెళ్ళకండి, మీ రాతి గుండెతో మీరు వెళ్ళకండి. మీరేం తరించుకోండి? మాంసపు గుండె, మాంసపు గుండె, మాంసపు గుండె. 11వ అధ్యాయము 19వ వచనం, అది యెహెజ్కేల్ గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం. యెహెజ్కేల్ గ్రంథం 11వ అధ్యాయము 19వ వచనం. వారు నా కట్టడలను అనుసరించి గైకొనట్లు, నా విధులను గైకొనట్లు, వారి శరీరములో నుండి రాతి గుండెను తీసేసి వారికి మాంసపు గుండెనిస్తాను. రాతి గుండె వల్ల నీకేమీ ఉపయోగం లేదు. నీ ఆత్మ కలకాలం అగ్ని గంధకాలలో కాలిపోవటం తప్ప. నీ రాతి గుండెను తీసేసుకో, మాంసపు గుండెను పెట్టుకో, ఆయన కట్టడలను గైకో, ఆయన మాటలకు చెవిని. నూతన హృదయము నీకు ఇస్తాను, నూతన ఆత్మను నీకు పుట్టిస్తాను, నీలో ఉన్న రాతి గుండెను తీసేస్తాను, నీకు మాంసపు గుండె నీకు కావాలా ప్రియమైన దేవుని పిల్లలారా? వద్దండి, రాతి గుండె వల్ల, కఠినమైన హృదయాల వల్ల మనం సాధించేదేమీ లేదు, పాతాళానికి పోవటం తప్ప. మెత్తని హృదయంగా చేసుకోండి, అది వాక్యంతోనే సాధ్యం. మన హృదయం మెత్తనిదిగా చెయ్యబడాలి అంటే మన హృదయంలో ఏ ఉండాలి? సమస్త కలమనుష్యమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని మీ లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు మీ హృదయాన్ని మెత్తన చేసే శక్తి దేనికుంది? ఒక్క వాక్యమే. ఆ వాక్యం నీలో ఉంటే నువ్వు గొప్పవాడు అయిపోతావు, నువ్వు గొప్పదాని అయిపోతావు, అనేకులకు మార్గదర్శకులుగా మారిపోతారు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ పరలోకపు తండ్రి చెంత కలకాలం ఆనందంగా ఉంటారు. ఆయన దగ్గర ఆనందంగా ఉంటారు. మీ హృదయాలను మెత్తగా చేసుకుని కఠిన హృదయులై కలకాలం ఆ అగ్ని గంధకాల మధ్య కాలిపోతారో నిర్ణయం మీదే. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీరు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి వందనాలు. మీ పిల్లలకు చెప్పవలసిన విషయాలను చెప్పాం. ఎంతమంది మంచి హృదయము కలిగి, మెత్తన హృదయము కలిగి ఈ మాటలను వారి హృదయాల్లో భద్రము చేసుకుని చేసుకోవడానికి సిద్ధపడ్డారు. వారందరిని బట్టి మీకు వందనములు తెలియచేస్తూ, ఎవరు ఇంకా నీ మాటలు విన్నా లోబడని స్థితిలో ఉన్నారో వారిని కొంచెం అవకాశం వారికి ఇవ్వండి, మార్పు పొందే స్థితి వారికి దయచేయండి. మిమ్మల్ని వేడుకుంటూ వచ్చిన వారందరిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ, ఈ సభల కొరకు ఎందరైతే కష్టపడి తమ ధనాన్ని వెచ్చించారో, తమ శరీర కష్టాన్ని వెచ్చించారో, అందరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఈ పరిసర ప్రాంతాలలో
జగ్గయ్యపేట కాలేజీని ఆనుకుని విజయరావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న సేవ అంతటిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. విజయరావు గారిని, వారి కుటుంబమును, వారి సంఘములను, వారి సంఘ బిడ్డలను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. వేదిక మీద ఆసీనులై ఉన్న దైవ సేవకులు, కోఆర్డినేటర్స్, ప్రిన్సిపల్స్, వైస్ ప్రిన్సిపల్స్ అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారు చేస్తున్న సేవ అంతటిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీ కొరకు అనేకమైన ఆత్మలను సంపాదించుటలో ప్రత్యేకమైన జ్ఞానం ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని కోరుతూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసువారి అతి శ్రేష్టమైన నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ సభను ఏర్పాటు చేసిన బిడ్డలకు, మనందరికీ సదా తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. హలో, మంచిదండి. చాలా అద్భుతమైనటువంటి సందేశం. మన హృదయాలను మార్చుకోకుండా, మన హృదయాలను కఠినం చేసుకుంటే మన జీవితాలు ఏమైపోతాయో, మన హృదయాలను మనం మార్చుకొని మాంసపు గుండెలుగా మార్చుకుంటే మన జీవితం ఎలాగ రక్షింపబడుతుందో, చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించినటువంటి దైవజనులకు వందనాలు తెలియజేస్తున్నా. ఒకసారి మీ ఆనందాన్ని చప్పట్ల ద్వారా, కరతాళ ధ్వనుల చేత తెలియపరివర్చనగా కోరుచున్నాం. మంచిదండి. మరి రెండు రోజులు చాలా విలువైనటువంటి సంగతులు అన్నీ బోధించారు. మరి చాలామంది కూడా ఎంతో ఆనందపడుతున్నారని నేను అనుకుంటున్నాను. చాలా చక్కని విషయాలను మనకు బోధించి మనలందరినీ కూడా ఆత్మీయంగా బలపరిచినటువంటి దైవజనులను, మరి అక్కడ ఉన్నటువంటి యూత్ పిల్లలు సన్మానించాలనుకుంటున్నారు. మరి త్వరగా వస్తే మరి యొక్క సన్మాన కార్యక్రమాన్ని చేసుకుని త్వరగా ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. త్వరగా రావాలి. ఒక ట్రాక్ సిద్ధం చేయండి. మగపిల్లల వరకు రండి, మగపిల్లల వరకు రండి. దైవజనులకు వందనాలు తెలియజేస్తుంది. సేవకులుగా పిలిచినటువంటి దైవజనులు, మరి ధీరేజ్ గారు అలాంటి పెద్దలను సన్మానిస్తున్నారు. అలాగే దైవజనులకు నూతన వస్త్రాలను కూడా ఇస్తున్నారు. యూత్ వారు ఎంతో ఆనందంగా కార్యక్రమం జరిగిస్తున్నారు. అలాగే తరువాత సన్మానిస్తున్నారు. ఇక్కడ ఎంతో మంది సేవకులు తయారు చేసుకుంటూ ఎంతో కాలంగా కష్టపడుతూ దేవుని ప్రాంతంలో ఉన్నతంగా జరిగిస్తున్నటువంటి దేవజన్లు, మరి అలాగే అన్నయ్య గారికి వస్త్రాలు కూడా ఇస్తున్నారు. మంచిదండి. ఇలా దేవుని సేవలో కష్టపడుతున్న వారిని అభినందించడం, అలాగే వారిని ప్రోత్సహించడం, సన్మానించడం చాలా వాక్యానుసారము. మంచిదండి. యవనస్తులు ఈ యొక్క సభల కొరకు ఎంతో కష్టపడ్డారు. వారి యొక్క ధనాన్ని ఇచ్చి దేవుని కార్యక్రమాన్ని ఉన్నతంగా జరిగించారు. మరి యొక్క సభలో చివరి ఘట్టానికి మనం చేస్తున్నామండి. మరి యొక్క సభలను ఉద్దేశించి వందన సమర్పణ జరిగించవలసిందిగా దైవజనులు, మరి విజయరావు గారికి ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాం.
రెండు నిమిషాలు ఉన్నట్లయితే మీరు వెళ్ళిపోవచ్చు. ప్రియమైన దేవుని వారలారా, మరి రెండు దినాలు సభలు ఇంత విజయవంతంగా జరగటానికి ముఖ్యమైన కారకులు మన తండ్రి అయిన దేవుడు. చాలా మంచి వాతావరణాన్ని దేవుడు మనకి రెండు రోజులు ప్రసాదించారు. ఈరోజు ఇంకా వేదిక మీదకి సేవకులు ఎక్కకముందే అక్కడక్కడ ఇక్కడే గ్రౌండ్లో చినుకులు పడతా ఉన్నాయి. మరి ఇంత ప్రయాస వ్యర్థమైపోతుందేమో అని అనుకున్నాం, కానీ దేవుడు ప్రతికూలమైన వాతావరణాన్ని కూడా అనుకూలపరచి చాలా చక్కని సందేశాలను మనకు దేవుడు వినిపించారు. మరి ఇంత గొప్ప కార్యాన్ని మన ద్వారా దేవుడు జరిగించినందుకు, ఇంత సహాయ సహకారాలు ఆయన అందించినందుకు ఒకసారి మన తండ్రి అయిన దేవునికి గట్టిగా క్లాప్స్ కొడదాం. మంచిది, మరి పిలవగానే రెండు రోజులు మనకు అవకాశం ఇచ్చి మన మధ్యకు వచ్చి చాలా అద్భుతమైన వర్తమానాన్ని మరి దైవ సేవకులు అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు జాన్ ప్రసాద్ గారు మనకు అందించారు. నిన్నటి దినం ఈరోజు చాలామంది అంటున్నారు ఒక పండుగ వాతావరణంలో ఈ బలుసుపాడు ఈ ప్రాంతం అంతా ఉండిపోయిందని పిల్లలు చాలా ఆనందపడుతున్నారు. మరి చాలా చాలా చక్కగా మనందరికీ అర్థమయ్యే విధంగా చాలా స్పష్టంగా మంచి వాక్యాన్ని దైవ సేవకులు మనకు అందించారు. వారి కోసం గట్టిగా మనం క్లాప్స్ కొడదాం. అన్నయ్య వందనాలు, మా మధ్యకు వచ్చి మంచి మాటలు మీరు అందించినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందించినటువంటి దైవజనులు పెద్దలు జీరాజయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే పిలవగానే ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రిన్సిపల్స్ కోఆర్డినేటర్లు అలాగే వేదిక మీద ఉన్న దైవ సేవకులందరికీ పేరు పేరున మరి బలుసుపాడు యూత్ తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అంతేకాకుండా చాలా స్పష్టంగా దేవుని మాటలు మీకు వినబడుతున్నాయంటే మంచి సౌండ్ సిస్టమ్ ఈ ప్రాంతంలో చాలా మంచి సౌండ్ అందించగలిగిన వారు దేవా గారు. మరి వారి కోసం గట్టిగా క్లాప్లు కూడా. మంచి వంట మాస్టర్ గారు నిన్న ఈరోజు మరి బాగా చక్కగా భోజనాలు వండారు. వారికి కూడా హుస్సేన్ గారు మరి మన ప్రక్కన ఉన్నటువంటి అన్నవరం గ్రామానికి చెందినటువంటి సోదరులు, వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమం జరగటానికి మరి ఈ బలుసుపాడులో ఉన్నటువంటి యూత్ పిల్లలు చాలా సహాయ సహకారాలు అందించారండి. ఇది జరగడానికి నేను అనుకుంటున్నాను ఇంకా లెక్క పూర్తి తెలీదు, ఒక 1 లక్ష వరకు పిల్లలు ఖర్చు పెట్టారండి ఈ సభ కోసం. 1 లక్ష రూపాయలు, 1 లక్ష రూపాయలు మొత్తంలో భోజనాన్ని మరి చేయడం జరిగింది. తమ కష్టాన్నిచ్చి మరి 3 రోజులుగా ఈ సభకు ముందు రోజు నుండే తెల్లవారులు కూడా వాళ్ళు నిద్ర లేకుండా యవనస్తులు మగపిల్లలు అలాగే మరి ఈ 2 రోజులు ఆడపిల్లలు కూడా వంటలు చేయడానికి ఈ ఏర్పాట్లు చేయడానికి ప్రాంగణాన్ని శుభ్రం చేయడానికి చాలా కష్టపడ్డారండి. వాళ్ళ కష్టంతోనే ఈ కార్యక్రమాలు ఇంత విజయవంతంగా జరిగాయి. వారి కొరకు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. మంచిది, మరి ఎంత చేసినా కానీ మరి మీరందరూ కూడా రాకపోతే ఈ సభలు విజయవంతంగా జరగవు. చాలా చక్కగా మా ఆహ్వానాన్ని అందుకుని వాళ్ళు పోస్టర్లు కూడా వేయలేదు, కేవలం మరి కరపత్రాలు మాత్రమే మీకు చేతికి అందించాము. మరి మా ఆహ్వానాన్ని మన్నించి ఇంతమంది వచ్చి మరి దేవుని యొక్క వాక్యాన్ని విని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు మీకు అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మీకోసం మీరే ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకోండి. దూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది ఎన్నో వాహనాలతో ఇక్కడికి వచ్చారు. అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకెవరికైనా మరి ఎవరి గురించి అయినా చెప్పకపోతే మీరేమీ బాధపడకండి. మరి బరకాలు మనం ఎప్పుడు మీటింగ్ పెట్టుకున్నా మనకి బరకాలు ఇస్తున్నారు కాబుగులకు సంబంధించిన మన సోదరులు మరి రామకృష్ణ గారు. మరి జగ్గేపేటలో కూడా అంత సభ పెడితే వారు ఆ సభకు కూడా బరకాలు మంచి. వాళ్ళకి సీజన్లో కూడా మరి పంటలన్నీ కోస్తున్న సమయంలో కూడా సీజన్లో కూడా అది కాదు ముఖ్యం, ఆ దేవుని పని ముఖ్యమని మరి ఎన్నిసార్లు సభలు పెట్టిన వారే మనకు ఈ బరకాలన్నీ కూడా సప్లై చేస్తున్నారు. వారి కొరకు ఒకసారి వారికి వారి కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నా. అలాగే మనకు తక్కువ ఖరీదులో మరి టెంట్ హౌస్ కూడా ఇస్తున్నారు సాంబశివరావు గారు, వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎందరో
సహాయ సహకారాలు అందించారు. వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీకు భోజనాలు పెట్టడానికి యూత్ పిల్లలు మరి 3 కౌంటర్లుగా పెట్టి వాళ్ళు చాలా చక్కగా మీ అందరి కోసం కష్టపడి వాళ్ళు తినకుండా వాళ్ళు ఎప్పుడునండి ఆ 1 గంట ఆ సమయంలో భోజనం చేస్తున్నారు. మీ అందరూ కూడా చేసి వెళ్ళిన తర్వాత మరి ఇంత చక్కగా కష్టపడి ఈ కార్యక్రమాలను విజయవంతంగా పిల్లలు జరిగిస్తున్నందుకు చాలా ఆనందిస్తున్నాం. మరి వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు కొంచెం ఆలస్యమైంది, ఆలస్యంగా మీరు భావించకండి. ఎందుకంటే మన సొంత కార్యక్రమాల కోసం మనం ఎంతైనా సమయాన్ని ఖర్చు పెడతాం. మరి చక్కని మాటలు మనం విన్నందుకు ఆనందంగా వెళ్ళిపోవాలి. మరి మాటలతో పాటు మీకు భోజనం కూడా ఈరోజు ఒక ప్రత్యేకమైన స్పెషల్ భోజనం ఏర్పాటు చేశారు. స్పెషల్ ఫుడ్ కనుక అందరికీ సరిపోతుంది, అందరికీ సరిపోతుంది. వచ్చిన వారందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని మీకు మనవి చేస్తున్నాము. పిల్లలు మరి వాళ్ళు భోజనం పెడుతున్నప్పుడు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఒకరినొకరు నెట్టుకోకుండా ప్రశాంతంగా మీ అందరికీ భోజనం ఉంది. మీకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తే నిన్నటి దినమున మమ్మల్ని క్షమించండి, చక్కగా భోజనం చేయండి. అందరూ కూడా మీ గృహాలకు వెళ్ళండి. దూర ప్రాంతం వాళ్ళు మరి జాగ్రత్తగా మీరు ప్రయాణం చేసి మీ గృహాలకు వెళ్ళాలని ప్రభునామంలో మనవి చేస్తున్నాను. మరి ప్రకటనలు ఉన్నాయండి, ప్రకటనలు ఉన్నాయి. 8వ తేదీన భైరవనపల్లిలో సెమినారు రాత్రికాలపు సభ జరుగుతుంది. అక్కడికి ముఖ్య వాక్యోపదేశకులుగా ఉపేంద్ర గారు వస్తున్నారు, కనుక జ్ఞాపకం చేసుకోండి. అలాగే క్రీస్తు సువార్త సభలు వచ్చే 13-14 తేదీలలో మనకు దగ్గరలో రామపురం క్రాస్ రోడ్ దగ్గరలో ఉన్నటువంటి నల్లబండగూడెం గ్రామంలో సువార్త సభలు జరుగుతున్నాయి 2 రోజులు. కనుక మీరందరూ కూడా ఆ సభలకు వచ్చి దేవుని మహాజ్ఞానాన్ని నేర్చుకోవలసిందిగా మనం చేస్తున్నాం. మరి అక్కడికి ముఖ్య వాక్యోపదేశకులుగా పివి రత్నం గారు తిరువురు నుండి అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు వస్తున్నారు. కనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆ సభకు వచ్చి దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవలసిందిగా మనం చేస్తున్నాం.